ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అండి, అందరికి వెల్కమ్. సో మనము 77 శ్లోకాలు చదివాము 29వ అధ్యాయంలో. ఇప్పుడు 78వ శ్లోకం గురించి చదువాం. సో ఇప్పటి వరకు కూడా నారదుడు చెప్తున్నారు, కామ్యకర్మంలో ఉండకుండగా భక్తి యోగంలో ఉండాల్సినటువంటి ఒక ఆవశ్యకతని తెలియజేస్తూ అనేక వృత్తాంతాలను కూడా తెలియజేయడం అనేటువంటిది జరిగింది. సో ఇంతకుముందు శ్లోకంలో ఏం చెప్పారండి, 77లో ఏ విధంగా మనము హరే కృష్ణ కర్మబంధనంలో ప్రభుజీ ఉండిపోకుండా, తటోత్ప్రేణ సో కర్మబంధనంలో నుండి ఒక ఒక శరీరంని వదిలి ఇంకొక శరీరాన్ని ఏ విధంగా మనము పొందుతున్నాము అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తున్నారు. దాని కంటిన్యూషన్ లో 78వ శ్లోకం చూద్దాం. యదాక్షైశ్చరితాం ధ్యాయం యదాక్షే శరితాం ధ్యాయం కర్మాణ్యాచినుతే సకృత్. కర్మణ్యాచిముతే అపకృత్ సతి కర్మణ్య విద్యాయాం సతి సతి కర్మణ్య కర్మణ్య విద్యాయాం విద్యాయాం బంధః కర్మణ్యనాత్మనః. బంధః బంధః కర్మణ్యనాత్మనః. చలన్ మాతాజీ కళావతి మాతాజీ. హరి ఆ గ్లాస్ ఇంద్రియ భోగములను అనుభవించి కోరినంత వరకు మనము కర్మలను సృష్టించుకుందుము. జీవుడు భౌతిక క్షేత్రమున కర్మ చేయినప్పుడు ఇంద్రియ భోగమున పాల్గొను. ఇంద్రియ భోగమున నెలకొనినప్పుడు అతడు మరి యొక్క కర్మ శృంఖలములను తయారు చేసుకును. ఈ ప్రకారము అతడు బద్ధజీవునిగా చిక్కుబడుచున్నాడు. సో మనం ఏ విధంగా ఈ భౌతిక లోకంలో బద్ధజీవుడిగా ఉండిపోతున్నాము అనేటువంటి విషయానికి నారదుడు ఇంకా కంటిన్యూషన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. యాక్చువల్గా కర్మలు చేయటం కోసం మనకి శరీరం అనేటువంటిది ఇవ్వబడింది. అయితే ఈ కర్మలు ఎలా ఉండాలి అనేటువంటిది తెలియకుండగా మనం గనక ఒకవేళ కర్మలు చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే, ఈ కర్మలు కర్మఫలాలను తయారు చేస్తాయి. ఇంతకుముందు మనం కర్మలు ఎన్ని రకాలుగా ఉంటాయి అనుకున్నామండి. కర్మఫలాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? బీజ రూపంలో కొన్ని ఉంటాయి, ఫలించినటువంటివిగా కొన్ని ఉంటాయి, అంటే ప్రారంభంగా మారినటువంటి కొన్ని ఉంటాయి, కూటస్థముల కొన్ని ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. సో ఇలాంటి కొన్ని కర్మల్ని మనం తయారు చేస్తాం. సో ఎప్పుడైతే బీజ రూపంలో కనుక కర్మల్ని తయారు చేసేసాము అంటే మనము ఇంకా ఇంకొక భౌతిక శరీరం తీసుకోవటం అనేటువంటిది తథ్యం. కాబట్టి కర్మని మనము చాలా జాగ్రత్తగా ఆలోచించి అకర్మలా చేయాలి, కర్మ చెయ్యనట్లుగా చెయ్యాలి కర్మ. సో అలా చెయ్యకపోతే మనము ఈ క్షేత్రం ఏదైతే ఉందో, ఈ క్షేత్రంలో ఉండి మనం చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అది ఇంకొక క్షేత్రాన్ని తయారు చేస్తుంది. సో ఈ విధంగా మనము భౌతిక జీవితంలోనే బద్ధులమైపోయి ఉంటున్నాము అనేటువంటి విషయం చెప్తున్నారు. చదవండి మాతాజీ. భాష్యం భాష్యం తే శ్రీ ప్రభువాదంలో సూక్ష్మ దేహమున మనము ఇంద్రియ భోగార్థమై పెక్కు ప్రణాళికలను తయారు చేసుకుందాము. ఆ యోచనలే మనస్సులో బీజ రూపమున అనగా కామ్యకర్మల మూలము స్థిరపడగలవు. బద్ధజీవమున జీవుడు ఒక జన్మ పిదప మరొక జన్మమును తయారు చేసుకుని చుండును. అది ఏ కర్మబంధమని పిలువబడును. భగవద్గీత 3.9 నందు యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన అని తెలుపబడినది. అనగా విష్ణు ప్రీత్యర్థమే పనిచేసినచో కర్మ వలన బంధము కలుగదు, కానీ దానికి వ్యతిరేకముగా పనిచేసినచో కర్మ పరంపరలో మనము చిక్కుబడుదుము. కనుక ఆలోచన అనుభూతి కోరికల ద్వారా మనము భవిష్యత్ జన్మలను తయారు చేసుకొనుచున్నామని చెప్పవలసి వచ్చును. దీనినే భక్తి వినోద ఠాకురులు అనాది కర్మ ఫలే పడి భవార్ణన భవార్ణవ జలే అని పలికిరి. గత కర్మ ఫలములను జీవుడు కర్మబంధన సముద్రమున పడును. కనుక
భవజలాబ్దిలో మునుగుటకు బదులు మనిషి కేవలము దేహ పోషణార్థమే కర్మను నొనరించవలను. మిగిలిన సమయమును అంతటిని అతడు శ్రీకృష్ణ భగవాను భక్తియుక్త సేవకే అంకితము కానింపవలను. ఈ రీతిన మనిషి కర్మఫలము నుండి బయటపడగలడు. హరే కృష్ణ ఓకే. ప్రభుజీ. సో ఎప్పుడైతే ఈ కర్మలు మనం ఈ భౌతిక శరీరంలో ఉండి చేస్తామో అవే మనల్ని భౌతిక బద్ధ జీవనానికి గురి చేస్తాయి అనేటువంటి విషయం తెలుసుకున్నాం కదా. మరి అలా కాకుండా మరి భౌతిక శరీరంలో ఉండడం అనేటువంటిది జరిగిన తర్వాత మరి మనం కర్మలు చేయకుండా ఎలా ఉంటాము? మరి కర్మలు చేసినప్పుడు మరి తప్పకుండా కర్మ ఫలాలు వస్తాయి కదా. మరి ఆ కర్మ ఫలాల వల్ల మళ్ళీ మళ్ళీ నువ్వు ఎంత వద్దనుకున్నా కానీ మళ్ళీ వచ్చే జన్మ అనేది ఉంటుంది కదా, మళ్ళీ ఇంకొక శరీరం తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది కదా అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పడం కోసం మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ దానికి కూడా ఒక సొల్యూషన్ ఇచ్చారు. కర్మలని యజ్ఞంలా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. యజ్ఞం జనరల్ గా ఎవరికి చేస్తాం అండి? విష్ణు ప్రీత్యర్థం చేస్తాం, అంటే విష్ణువే యజ్ఞానికి భోక్త. సో అలా అలా మనం కర్మలు చేయాలి. అలా గనక మనం కర్మలు చేస్తే మనము ఈ భౌతిక లోకంలో ఉండి చేసినటువంటి కర్మల వల్ల కూడా కర్మబంధనం అనేటువంటిది ఏర్పడదు. లేదు అంటే ఈ కర్మబంధనం అనేటువంటిది ఏర్పడి ఈ కర్మబంధనం వల్ల మనం అనేక శరీరాలను తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇంకా ఈ ఒకవేళ అలా కాకుండా గనక మనం కర్మలు చేయడానికి కారణం ఏమిటి అని అంటే ఇంద్రియ భోగం. సో ఇంద్రియ భోగము అనేటువంటిది ఒక కర్మగా కర్మ ఫలంగా ఎప్పుడు మారుతుంది, ఎలా మారుతుంది అనేటువంటి దానికి ఆ ఇంద్రియ భోగానికి మొదటి స్టేజ్ ఏమిటి అని అంటే ఆలోచన. సో ఆలోచనతో మొదలైనటువంటి ఏదైనా సరే ఒక విషయం ఒక కంటెంప్లేషన్ అంటారు ఇంగ్లీష్ లో. సో ఎప్పుడైతే అది మనం ఆలోచనతో స్టార్ట్ అవుతున్నాం, సో ఈ ఆలోచనతో ఉన్నంత వరకు ఓకే, కానీ ఆలోచన స్టేజ్ దాటి అది కోరికల స్టేజ్ దాకా మారకూడదు. అంటే ఏదైనా ఒక కోరిక ఎప్పుడు మారుతుంది అని అంటే ఒక 5-6 సార్లు దాని గురించి ఆలోచించినప్పుడు ఆటోమేటిక్ గా దాన్ని పొందాలి, దాన్ని కొనుక్కోవాలి, లేకపోతే దాన్ని అనుభవించాలి అనేటువంటి కోరికగా మారిపోతుంది. అది మనకి ఆలోచన లేనప్పుడు అది మనకు అలా రాదు. కాబట్టి మనము ఆలోచన స్టేజ్లోనే ఏదైనా సరే కర్మను ఆపాలి. సో కర్మకి యాక్చువల్గా అనేక స్టేజెస్ ఉంటాయి. సో ఈ అనేక స్టేజెస్లో ఏ స్టేజ్లో కర్మని ఆపితే ఆగుతుంది అని అంటే ఆలోచన స్టేజ్లోనే కర్మను ఆపితే ఆగుతుంది తప్ప ఒక్కసారి ఆలోచన స్టేజ్ని దాటిపోయింది అని అంటే ఇంకా దాన్ని ఆపడం అనేటువంటిది సాధ్యం కాదు. సో అది చివరికి అది కర్మఫలాన్ని తీసుకొచ్చి తీరుతుంది అనమాట. ఏ విధంగా అయితే కొండ పైకి ఎక్కిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలా లేదా అనేటువంటి నిర్ణయం కొండ మీద ఉన్నప్పుడే నిర్ణయం తీసుకోవాలి. ఒక్కసారి అక్కడి నుంచి కాలు జారింది అనుకోండి, అక్కడి నుంచే కిందికి వచ్చిన తర్వాత ఇంక నిర్ణయం తీసుకుంటాను లేదా మధ్యదారిలో నిర్ణయం తీసుకుంటాను అంటే కుదరదు. సో ఆ విధంగా ఆలోచన స్టేజ్లో ఉన్నప్పుడే మనము ఆ కర్మలను ఆప్ చేయగలిగితే మనం కర్మబంధనంలో ఇరుక్కోకుండా చాలా జాగ్రత్తగా ఉంటాం. లేదు అని అంటే అది కోరికల స్టేజ్కి మారిపోయింది అని అంటే ఒక్కసారి అది కోరిక స్టేజ్కి మారిపోయింది అంటే దాన్ని కర్మను చేసి తీరుతాము, ఆ చేసినటువంటి కర్మ మనకి కర్మబంధనంగా మారిపోతుంది. సో అలా మారకుండా ఉండాలి అంటే కృష్ణ భగవానుడికి భక్తియుత సేవగా గనక మనం చేయగలిగితే అప్పుడు మనం కర్మఫలాల నుంచి బయటపడతాము అనేటువంటి విషయం చెప్తాం. అదే మనకి యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. ఒకవేళ నువ్వు కర్మలని యజ్ఞంలాగా చెయ్యకపోతే అది కర్మబంధనాన్ని క్రియేట్ చేస్తుంది అనేటువంటి విషయం మనకి భగవద్గీత 3.9లో కృష్ణుడు తెలియజేశాడు. 79 అతస్తదపవాదార్థం అతస్తదపవాదార్థం భజ సర్వాత్మనా హరిం భజ సర్వాత్మనా హరిం పశ్యం తదాత్మకం విశ్వం స్థిత్యుత్పత్త్యప్యయాయతః. రమేష్ ప్రభు చెప్తారు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్తనం. హరే కృష్ణ వైష్ణవ డివోటీస్, ప్లీజ్ యాక్సెప్ట్ మై హంబుల్ ఆబ్లేషన్స్ ప్రభుజీ. ఈ దృశ్యమాన జగత్తు దేవదేవుని సంకల్పం చేతనే సృజింపబడి పోషింపబడి లయించునని సదా నీ విరిగి ఉండుము. కనుక ఈ జగత్తు నందలి సమస్తము ఆతని ఆధీనముననే కలదు. ఈ పరిపూర్ణము జ్ఞానము కలుగుటకు మనుజుడు ఆ భగవాను భక్తియుగమునందే సదా నెలకొనవలెను. మనం చూస్తున్నదంతా కూడా జగత్తుకి భగవంతుడికి సంబంధం ఏమిటి అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తారు. అంటే ఇప్పటి వరకు కూడా కర్మను ఎలా చేయాలో తెలిపిన తర్వాత నారదుడు ఏం చెప్తున్నారు అని అంటే
యాక్చువల్గా నువ్వు ఏదైతే ఈ జగత్తులో ఉన్నావో ఈ జగత్తు అనేటువంటిది సృష్టింపబడింది భగవంతుడితోటే, లయం కూడా ఆయనతోటే చేయబడుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. సో ఈ మొత్తం సృష్టి స్థితి లయకి కారణమైనటువంటి భగవానుడికి నువ్వు గనక భక్తి యోగంలో ఉన్నట్లయితే నువ్వు కర్మబంధనం నుంచి బయటపడతావు అనేటువంటి విషయం ఇంతకు ముందు చెప్పారు. సో ఆ ఆ భగవానుడికి ఎందుకు మనము భక్తియుత సేవ చేయాలి అనేటువంటి దానికి ఇక్కడ మనకి చెప్తున్నారు. సృష్టి స్థితి లయ అనేటువంటిది ఆయన ద్వారానే జరుగుతుంది, అంటే మొత్తం ఆయనే మూలము అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఇంకొక విషయం ఏం చెప్తున్నారు అని అంటే, ఈ జ్ఞానం మనకి ఎలా వస్తుంది అని అంటే భక్తి యోగంలో ఉంటే మాత్రమే వస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే నువ్వు భక్తిలోకి రాకపోతే భగవంతుడికి సంబంధించినటువంటి సత్యాన్ని తెలుసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. నేను ఏదో నా వంతుకి నేను చేస్తున్నాను అని కర్మకాండలో ఉన్నటువంటి వ్యక్తులకి భగవంతుడి గురించి పూర్తిగా తెలియదు. మనం అనుకుంటాం నేను భక్తి చేస్తున్నాను, నాకు అన్ని తెలుసు, నేను చదివాను, శాస్త్రాలు చదివాను, లేకపోతే నేను అన్ని అర్థం చేసుకున్నాను, నాకు భగవంతుడి గురించి అర్థమైపోయింది అని అనుకుంటారు. కానీ ఎప్పటి వరకు అయితే మనం భక్తి యోగంలోకి రామో అప్పటి వరకు మనకి భగవంతుడికి సంబంధించినటువంటి పరమసత్యాలు ఏవైతే ఉంటాయో అవి మనకి రివీల్ అవ్వవు. ఎందుకంటే భగవంతుడు మనకి అంతరం నుంచి ఆ జ్ఞానాన్ని ఎప్పుడు ఇస్తారు అని అంటే మనం ఆయనకి సరెండర్ అయినప్పుడు ఇస్తారు. మనం ఎప్పుడైతే ఆయనకి భక్తులుగా మారిపోతామో అప్పుడు మనకి ఇస్తారు. ఇంతకు ముందు కూడా మనకి కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పారు, నా భక్తుడు మాత్రమే నన్ను తెలుసుకోగలడు అనేటువంటి విషయాన్ని. సో సంపూర్ణంగా నా గురించి ఓన్లీ నా భక్తుడికే తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి మనం ముందు భక్తులుగా మారాలి, అప్పుడు భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు వస్తుంది. జయ శ్రీ ప్రభాత్. ఆత్మానుభూతి అనగా తాను బ్రహ్మమునని లేదా ఆత్మ స్వరూపుడినని తెలుసుకున్నట అనునది భౌతిక స్థితి యందు అది కష్టము. కానీ మనము భక్తి యోగమును చేపట్టి నుంచి భగవంతుడు స్వయంగా తానే క్రమక్రమముగా వెల్లడి కాగలడు. ఆ ప్రకారము భక్తుడు తన ఆధ్యాత్మిక స్థితిని నెమ్మది నెమ్మదిగా అనుభూతి మరుచుకునగలడు. రాత్రి ఎందు చీకటిలో మనము దేనిని గాంచలేము, మన దేహమే మనకు కనపడదు. కానీ సూర్యోదయం అయినంతనే సూర్యునే గాక ప్రపంచమందలి సమస్తమును మనము గాంచగలము. ఈ విషయమున భగవద్గీత 7వ అధ్యాయం 1వ శ్లోకం యందులి 7వ అధ్యాయం శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. మయ్యాసక్త మనాపార్థ యోగా యుంజన్మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యదా జ్ఞాస్యసి తుచ్చృణు. ఓ పార్థ తుచ్చృణు తచ్చృణు. ఓ పార్థ మనస్సును నాయందే సంలగ్నము చేసి నా సంపూర్ణ భావనలో యోగమును అభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రముగా నెరవగలవు. ఇప్పుడు ఆలకింపము. భక్తి భావన ఇతుల మొగుటికై భక్తి యోగమును నెలకొనినప్పుడు శ్రీకృష్ణుననే కాక శ్రీకృష్ణును సంబంధించిన సమస్తమును మనం ఎరుగగలము. అనగా కృష్ణ భక్తి భావన ద్వారా మనము శ్రీకృష్ణుని మరియు దృశ్యమాన జగత్తునే గాక మన స్వరూపమును కూడా ఎరుగుగలము. సమస్త విశ్వము దేవదేవుని చేతను సృజింపబడి పోషింపబడి అంత్యమున లయింపబడి ఆతని ఎందే లీనమగునని భక్తి భావనలో మనకు అవగతము కాగలదు. మనము కూడా ఆతని అంశలమే, సమస్తము ఆ దేవదేవుని ఆధీనమునందే కలదు. కనుక శ్రీకృష్ణ భగవానునికి శరణాగతులమై ఆతని దివ్యమగు ప్రేమయుత సేవయందు నెలకొనటియే మన ఏకైక కర్తవ్యము. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ప్రాచీన బర్హికి నారదుడు తెలియజేస్తున్నటువంటి లాస్ట్ శ్లోకం అనమాట. సో ఈ లాస్ట్ శ్లోకం అంటే ఇప్పటి వరకు కూడా అనేక వృత్తాంతాలను తెలియజేసి ప్రాచీన బర్హికి ఇవ్వాల్సినటువంటి జ్ఞానాన్ని ఇచ్చారు. సో ఒక గురువు ఒక శిష్యుణ్ణి, అంటే ఒక సామాన్యంగా భక్తి యోగంలో లేనటువంటి వ్యక్తిని భక్తి యోగంలో తీసుకురావడం కోసం ఏ విధంగా ఆయన బోధన చేస్తారు, ఏ విధంగా ఒక వ్యక్తికి భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం ఇస్తారు, సరి అయిన మార్గంలో నిలబెడతారు అంటే అలాంటి వ్యక్తులు గురువులు అనమాట. సో ఆ గురువులు ఇలా ఉండాలి. సో నారదుడు ఎందుకు గొప్ప గురువు అయ్యాడు అని అంటే పూర్తిగా లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా పూర్తిగా భక్తి యోగంలోకి మార్చగలిగినటువంటి శక్తి, పూర్తి వైరాగ్యాన్ని తీసుకురాగలిసినటువంటి శక్తి నారదుల్లో ఉంది. అందుకనే మనకి శ్రీకృష్ణ భగవానుడు ఆయన విభూతుల్లో నేను నారదుణ్ణి అనేటువంటి విషయం కూడా చెప్పడం అనేటువంటి జరిగింది. అంత గొప్ప వ్యక్తి నారదుడు. మనకి చూడండి, ఎవరి భక్తుల కథలు తీసుకున్నా కానీ నారదుడు ప్రమేయం అనేటువంటిది కంపల్సరిగా ఉంటుంది.
సో నారదుడు వాళ్ళ జీవితంలో ఉండడం వల్లనే వాళ్ళు గొప్ప భక్తులు అయ్యారు. శ్రీమద్ భాగవతంలో నారదుడు ప్రతి కథలోనూ ఉంటారు. సో అది నారదుడి యొక్క స్థానం. సో ఇక్కడ ప్రాచీన బర్హికి ఆయన చివరి కంక్లూజన్ స్టేట్మెంట్ గా ఏం చెప్పారండి, భగవంతుడి గురించి తెలుసుకోవాలి, భక్తి యోగంలో ఉండాలి. సో ఇది మనకి ఏ శాస్త్రం చదివినా, భగవద్గీతలో కూడా ప్రతి చోట కూడా కంక్లూజన్ గా శ్రీకృష్ణ భగవానుడు కూడా మనకు అదే చెప్తున్నారు, నువ్వు నాకు సరెండర్ అవ్వాలి, నాకు భక్తియుత సేవ చేయాలి, నాకు నమస్కారం చేయాలి, నన్నే అర్చించాలి అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ ప్రాచీన బర్హికి చెప్పినటువంటి ఇంత వృత్తాంతంలో కూడా చివరి కంక్లూజన్ కూడా అదే ఉంది. సో మనం ఎప్పుడైతే భక్తి యోగంలోకి వస్తామో, ఏ విధంగా అయితే చీకటి తొలగిన వెంటనే మనం ఏ విధంగా అయితే మొత్తం సమస్త లోకాన్ని చూడగలుగుతామో, అదే విధంగా మనలో అజ్ఞానం పోయిన తరువాత, మనలో భక్తి భావం మెలుకున్న తర్వాత మనము భగవంతుడి గురించి తెలుసుకోగలుగుతాము అనేటువంటి విషయం చెప్పారు. మరి చీకట్లో ఉన్నప్పుడు మనల్ని మనమే ఏ విధంగా చూసుకోలేము, అజ్ఞానంలో ఉన్నప్పుడు మనకి సంబంధించినటువంటి మన మన జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం కూడా రాదు. భగవంతుడి జ్ఞానం పక్కన పెట్టండి, ఆత్మ జ్ఞానం కూడా మనకి రాదు అజ్ఞానంలో ఉన్నంత వరకు, అంటే భక్తి యోగంలో లేనంత వరకు. సో ఏ విధంగా అయితే చీకట్లో మనల్ని మనం చూసుకోలేము, ఆ విధంగా అజ్ఞానంలో కూడా ఆత్మదర్శనం కూడా కాదు, ఆత్మజ్ఞానం కూడా రాదు. ఆత్మజ్ఞానం రాని వ్యక్తికి పరమాత్మ జ్ఞానం రాదు, పరమాత్మ జ్ఞానం రాని వ్యక్తికి భగవంతుడి జ్ఞానం కూడా రాదు. కాబట్టి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా రివీల్ అవ్వాలి అని అంటే ముందు మనము భక్తి యోగంలోకి రావాలి అనేటువంటి విషయం నారదుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేశారు. ఎనభై మైత్రేయం వాచాం భాగవత ముఖ్యో భగవాన్ నారదో వాంసయోర్ఘతిం. సిద్ధలోకం తతో గమాత్. ఒక పాయింట్ అండి, ఇంతకు ముందు శ్లోకంలో సంబంధించిన ఒక పాయింట్ యాడ్ చేశాము. సో యాక్చువల్ గా మరి ఇలాంటి భక్తి యోగంలోకి రావాలి అని అంటే ఎలా సాధ్యమవుతుంది అనే దానికి మనకి 7.1లో కృష్ణుడు చెప్పినటువంటి దాన్ని బట్టి మనకు అర్థం. అక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారు, నువ్వు నాకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని సంపూర్ణ భక్తి యోగంలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అది ఎలా సాధ్యమవుతుంది అంటే నువ్వు భక్తి యోగంలోకి ఎలా రావాలో చెప్తా విను అని చెప్పేసి అన్నారు. అంటే అక్కడ లాస్ట్ లో యథాజ్ఞాస్యసి తచ్చృణు అనేటువంటి విషయం అన్నారు. తచ్చృణు అంటే విను అని చెప్పడం అన్నమాట. అంటే భక్తి యోగంలోకి రావాలి అని అంటే శ్రవణం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో శ్రవణము అనేటువంటిది లేకుండగా నేను భక్తి యోగంలో ఉన్నాను, నేను భక్తి చేస్తున్నాను అనుకుంటే అది సాధ్యం కానటువంటి విషయం. కాబట్టి శ్రవణం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈవెన్ శ్రీకృష్ణ భగవానుడు కూడా అర్జునుడికి అదే విషయం చెప్తున్నాను, విను అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే శ్రవణం చెయ్యి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. శ్రవణం చెయ్యకుండగా నేను భక్తి యోగంలో పరిపూర్ణంగా ఉన్నాను, నాకు ఏమీ వినాల్సిన అవసరం లేదు, మీరు చెప్పేదేమీ మాకు అవసరం లేదు, మేము శాస్త్రాలకు కూడా చదవవసరం లేదు, నా అంతరికి నాకే జ్ఞానం వచ్చేస్తుంది అనుకుంటే అది రాదు. మనము ఒక ఆచార్యుణ్ణి ఎంచుకోవాలి, ఒక ఒక గురువుని ఎంచుకోవాలి. ఎంచుకొని వాళ్ళ ద్వారా మనము భగవంతుడికి సంబంధించినటువంటి లీలల్ని, కర్మలని, భక్తులకి సంబంధించినటువంటి ఇలాంటి కథలని వినాలి. సో ఆ వినమనే మనకి కృష్ణ భగవానుడు అర్జునుడి ద్వారా తెలియజేస్తున్నారు. భగవద్గీత 7.1లో తచ్ణు అనేటువంటి మాట అన్నారు. అంటే శ్రవణంకి అంత ఇంపార్టెన్స్ ఉంది భక్తి యోగంలో. శ్రవణం అనేటువంటి అంగంతోనే భక్తి యోగం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. కాబట్టి శ్రవణం లేకుండా నేను భక్తిలో అగ్రసరణ అవుతాను అంటే అది సాధ్యం కాదు. కాబట్టి మనం భాగవత శ్రవణం ఏదైతే ఉందో దీన్ని మాత్రం మనం నిత్యం చేయాలి. ఏ విధంగా అయితే మనం ఇప్పుడు చేస్తున్నామో ఆ విధంగా మనం నిత్యం భాగవత శ్రవణం చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనం భక్తి యోగంలో ముందుకెళ్ళిపోతాం, భక్తిలో అగ్రసరలం అయిపోతాం. సో మనకి ఫలశ్రుతి కూడా వస్తుంది. ప్రతి అధ్యాయంలో, ప్రతి స్టోరీలోనూ నారదుడు మొత్తం కథంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మైత్రేయుడు ఫలశ్రుతి చెప్తూ ఉంటారు, ఫలశ్రుతి చెప్తూ ఉంటారు. సో ఈ కథంతా విన్న వాళ్ళకి ఇంత గొప్ప జరుగుతుంది అనేటువంటి విషయం. అందులో మొట్టమొదటి పాయింట్ ఏంటండి, కథంతా విన్నటువంటి వాళ్ళకి మొదటి జరిగేది ఏంటంటే భక్తిలో అగ్రసరులు అవుతారు అనేటువంటి విషయం చెప్తారు. భక్తి భావం పెరుగుతుంది, వాళ్ళు భక్తిలో ముందుకు వెళ్తారు అనేటువంటి విషయం చెప్తారు. అంటే నువ్వు భక్తిలో ముందుకు వెళ్లకుండా నీకు నీకు సంబంధించిన జ్ఞానము రాదు, భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానము రాదు, భగవంతుడికి సంబంధించిన జ్ఞానము, నీకు సంబంధించిన జ్ఞానము రానంత వరకు నువ్వు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళనట్లే.
భౌతికంగానే ఉన్నట్లు. కాబట్టి శ్రవణం అనేటువంటిది అంత ఇంపార్టెంట్. ఓకే, సో 80వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ, వచ్చిన డౌట్, పృథు మహారాజు కొడుకు ప్రాచీన బర్హి, ప్రాచీన బర్హి కొడుకు ప్రజేతసేనులుగా ప్రభుజీ, అంతేగా మహారాజు కొడుకు కాదు మాతాజీ, ప్రాచీన బర్హి తర్వాత కొన్ని తర్వాత తరాల తర్వాత ప్రాచీన బర్హి రావడం అనేది జరిగింది. అంటే ప్రాచీన బర్హి బిడ్డలే కదా ప్రజేతస్, ప్రాచీన బర్హి పుత్రుడు. వాళ్ళు చాలా భక్తి చేశారు శివగీతంలో, వాళ్ళ గురించి చాలా బాగా చెప్పారుగా ప్రభుజీ. మరి ప్రాచీన బర్హి నారద మహర్షితో ఇన్ని మాటలు, ఇలాగా ఇంత స్టోరీ చెప్పించుకున్నారు ఏంటి ప్రభుజీ? అంటే పృథు మహారాజు కుటుంబంలో నుంచి వచ్చిన వాడేగా, వంశంలో నుంచి వచ్చిన వాడు. అవును, అంటే ఇప్పుడు అదే ఇంతకు ముందు కూడా చెప్పారు. ఏమని చెప్పారు ప్రాచీన బర్హి? నాకు నీలాంటి గురువు దొరకలేదు, నాకు దొరికిన గురువులు నాకు ఇలా చెప్పలేదు. ఆయన ఎవరినైతే బ్రాహ్మణుని గురువుగా భావించాడో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగానే ఆయన కర్మలు చేస్తూ వచ్చారు. ఆయనకి తెలియదు భక్తి అని అనుకుంటున్నారు ఆయన. సో ఆయన తన కొడుకులైనటువంటి ప్రచేతసులు కూడా తపస్సుకి ఎందుకు పంపించారు అని అంటే అది సంస్కృతి, వాళ్ళ యొక్క సంస్కృతి అనమాట. అంటే ముందు నువ్వు రాజ్యాభిషేకం చేయించుకోవాలి, అంటే రాజ్యభారం తీసుకోవాలి అని అంటే ముందు కొంతకాలం తపస్సు చేయాలి. సో ఆ విధంగా తపస్సుకు పంపించారు. ఓకే, తన కొడుకుల్ని తపస్సుకు పంపించి ఆయన రాజ్యభారాన్ని స్వీకరించి రాజ్యంలో ఉంటూ బ్రాహ్మణులు చెప్పిన విధంగా ఆయన కర్మలు చేస్తూ ఉన్నారు. ఇది బ్రాహ్మణులు ఏం చేశారు, ఈయనకి భక్తియోగంలో కర్మలు చేయించలేదు, కర్మకాండగా కర్మలు చేయించారు. అలా కర్మకాండగా కర్మలు చేస్తూ ఉంటాము అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి యొక్క నారదుడు అక్కడికి వచ్చి ఆయన కూడా ఉద్ధరించడం అనేటువంటిది జరిగింది. మరి ఎందుకు ప్రాచీన బర్హిని ఉద్ధరించడానికి నారదుడు ప్రత్యేకంగా రావాల్సి వచ్చింది ఇక్కడ అంటే, తన పుత్రులు భాగవతులు అయ్యారు కాబట్టి. పుత్రుడు భాగవతుడు అయితే తండ్రి తల్లి పొందుతారు, వాళ్ళు వాళ్ళు మళ్ళీ జంతు జన్మకి లేకపోతే నరకానికి వెళ్ళరు. సో అలాంటి వాళ్ళని ఉద్ధరించడానికి ఇలాంటి భక్తులు వస్తారు. మనకి ఒక ఉదాహరణ వస్తుంది మనకి, అంటే ఇప్పుడు చైతన్య మహాప్రభు సమయంలో చైతన్య మహాప్రభుతో పాటు ఉన్నటువంటి కొంతమంది అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసుకున్నటువంటి డైరీల్లో కొన్ని కథలు, కొన్ని చైతన్య మహాప్రభుకి సంబంధించినటువంటి కొన్ని విషయాలను వాళ్ళు రాసుకున్నారన్నారు. వాళ్ళు రాసుకున్నటువంటి డైరీ ఒకటి చదివితే అందులో చెప్తారు, చైతన్య మహాప్రభు యాక్చువల్గా తను ప్రచారం చేస్తున్నటువంటి సమయంలో, హరినామ సంకీర్తన చేస్తున్నటువంటి సమయంలో కొంతమంది ఆయనకి అనుయాయులుగా మారిపోయారు. కొంతమంది చైతన్య మహాప్రభువును బాగా ఆకర్షించేశారు. బాగా ఆకర్షించి చైతన్య మహాప్రభు శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి తత్వాన్ని, శ్రీమద్ భాగవతాన్ని బోధిస్తున్నప్పుడు వాళ్ళు చైతన్య మహాప్రభువును ఫాలో అయిపోయారు. చాలా యంగ్లో ఉన్నారు, చాలా యంగ్లో ఉండి చైతన్య మహాప్రభు చెప్పినట్లే చేస్తున్నారు. వాళ్ళు కూడా భక్తులుగా మారిపోయారు. వాళ్ళు చివరికి, మేము ఇంకా గృహస్థ జీవనానికి వెళ్ళము, మేము బ్రహ్మచారులుగా ఉండిపోతాము, మేము సన్యాసం ఇక్కడే తీసేసుకుంటాం, మీ దగ్గరే ఉండిపోతాము అని అంటే, చైతన్య మహాప్రభు మరి భక్తులుగా మారుతా అంటే ఎవరు వద్దనరు కదా. సో గృహస్థగా ఎల్లక ముందే ఆయనకి ఆ రియలైజేషన్ వచ్చింది అని అంటే చాలా త్వరగా భక్తి యోగంలో ముందుకు వెళ్తాడు అని చెప్పేసి ఆయన సరే అన్నారు. సరే అన్నప్పుడు మరి ఎప్పుడైతే తన తండ్రి, అంటే ఎవరైతే యంగులో, అంటే చాలా టీనేజ్ లో ఉన్నటువంటి వ్యక్తి కనుక సన్యాసిగా మారిపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారండి? వాళ్ళు ఒప్పుకోరు అంత తొందరగా ప్రభుజీ, అంత తొందరగా ఒప్పుకోరు. వాళ్ళకి చైతన్య మహాప్రభు మీద కోపం వస్తుంది. వాళ్ళు చైతన్య మహాప్రభు మీద కోపం వచ్చి కోపాన్ని వ్యక్తం చేస్తారు. వ్యక్తం చేసినప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా చైతన్య మహాప్రభు దగ్గరకు వచ్చేస్తారు. వచ్చి నువ్వు ఎందుకు నా పుత్రుల్ని ఇలా చేసేసావు, నా పుత్రుల్ని సన్యాసులుగా మార్చేసావు అని అంటే చైతన్య మహాప్రభు ఏమంటారు తెలుసా, కర్ర ఇచ్చి ఆ కర్ర నువ్వు పట్టుకొని నేను వెనక్కి తిరుగుతాను, నా ఈపు మీద నువ్వు కొట్టు అని చెప్తారు. అంటే మరి నా వల్లనే కదా నీ పుత్రులు నీకు కాకుండా పోయారు, నువ్వు నన్ను కొట్టు అని అంటారు. అయితే మీరు గొప్ప స్వాములు, మిమ్మల్ని కొడితే మాకు పాపం తగిలిద్ది అని అంటే చైతన్య మహాప్రభు ఏమంటారంటే, నన్ను కొట్టినా నీకు పాపం తగలదు, నన్ను కొట్టినా నువ్వు నరకానికి వెళ్ళవు. ఎందుకో తెలుసా, నీ కొడుకు భాగవతుడు అయ్యాడు కాబట్టి, నీ పుత్రుడు భాగవతుడు అయ్యాడు కాబట్టి నువ్వు నరకం నుంచి తప్పించుకున్నావు అని చెప్తారు. అంటే నీ పుత్రుడు వైష్ణవుడు అవ్వడం వల్ల నీకు వచ్చినటువంటి లాభం ఇది అనేటువంటి విషయం చెప్పి ఆయన. సో అప్పుడు ఆయన సంతోషంగా వెళ్తారు, నేను ఏం చేసినా పర్వాలేదు, నా పుత్రుడు భాగవతుడు అని చెప్పేసి, ఆయన వైష్ణవుడు అని చెప్పేసి. సో ప్రచేతసులు వైష్ణవులు అవడం వలన ప్రాచీన బర్హికి ఇంత అదృష్టం తగిలింది. నారదుడు లాంటి వాళ్ళు వచ్చి ప్రచారం చేసి కర్మకాండలో ఉన్నటువంటి వ్యక్తిని భక్తి యోగంలోకి మార్చేటువంటి ఒక అదృష్టం అనేటువంటిది ప్రచేతసుల వల్ల కలిగింది. ఓకే మాతాజీ, ఓకే.
కృష్ణ ప్రభుజీ, మీ తల్లిదండ్రులు కూడా ధన్యులు ప్రభుజీ. ఇంకా భాగవతులం కాలేదు మదే ప్రభుజీ, 100% ప్రభుజీ ధన్యులు ప్రభుజీ. మళ్ళీ కన్న తల్లిదండ్రులు ధన్యులు ప్రభుజీ, వాళ్ళు ఎటువంటి భావన ఇలాంటి కుమారుని కన్నందుకు ఖచ్చితంగా వాళ్ళు ధన్యులు కదా ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి ప్రభుజీ. ఇక్కడ ఇంకోటి అర్థం చేసుకోవడానికి నాకు అనిపిస్తుంది ప్రభుజీ, ప్రచేతసులని పంపించారు ప్రభుజీ ప్రాచీన వారికి. ఆయన ఏం చెప్పారంటే, మీరు రాజ్యభారం తీసుకునే ముందు అవన్నీ అక్కడ శివుని దగ్గరికి వెళ్ళి చేసుకోమని. కానీ ఆయన ఒక రాజుగా వాళ్ళ ధర్మమే కదా ప్రభుజీ, మాలకి ఇలా అనుకుంటే అంటే ధర్మంగా న్యాయంగా ప్రభుజీ అంటే రాజ్య పరిపాలన జనాల్ని రాజ్య పరిపాలన ప్రాచీన బరిహి మాత్రమే చేయలేదు. ఇంతకు ముందు ధ్రువ మహారాజు కూడా రాజ్య పరిపాలన చేశారు, ఇంతకు ముందు పృథు మహారాజు కూడా రాజ్య పరిపాలన చేశారు. వాళ్ళు చేసినటువంటి వాళ్ళు యజ్ఞాలు యాగాలు చేశారు, కానీ వాళ్ళు భక్తి యోగంలో చేశారు. పృథు మహారాజు 100 అశ్వమేధ యజ్ఞాలు చేశారు, అంటే వాళ్ళు భక్తి యోగంలో చేశారు, ఈయన కర్మకాండగా చేశారు. అది తేడా. ఓకే మాతాజీ, రాజధర్మమే మాతాజీ, ప్రజలను కాపాడడం రాజధర్మమే. ప్రజల్ని అంటే ఇప్పుడు రాజ్యం యొక్క విస్తీర్ణాన్ని పెంచడము రాజధర్మమే, కానీ అది ఇంద్రియ భోగంలా చేయకూడదు. ఇలా చేస్తే నాకు ఇంకా పెరుగుతుంది, ఇలా చేస్తే నాకు ఇంకా ట్యాక్స్లు వస్తాయి, ఇలా చేస్తే నేను ఇంకా వైభవంగా ఉండవచ్చు అనేటువంటి భావనలో చేయకూడదు. నా పుత్రుడికి ఇంకా పెద్దలో, ఇప్పుడు నాకు 10 మంది కొడుకులు ఉన్నారు కాబట్టి 10 మందికి తలాసగం పంచాలి అంటే 10 ఉళ్ళైనా ఉండాలి కదా. ఇప్పుడు నాకు ఉన్నాయి 2 ఉళ్ళే కదా, 10 మందికి 10 మంది పుత్రుల్ని పంచడం కోసం నేను ఇంకో 8 ఊళ్ళని నా నేను ఆక్రమించేయాలి అన్నట్లు చేసామనుకోండి, అప్పుడు అది ఇంద్రియ భోగం, భౌతికంగా అది భౌతికం కర్మ అయిపోతుంది. సో అలా చేయకూడదని చెప్పడం కోసం నారదులు వచ్చేసారు. ఓకే, సో మైత్రేయుడు మాట్లాడుతున్నాడు 80వ శ్లోకంలో. రమ్య మాతాజీ చదవండి. హరే కృష్ణ. అమృతమత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. మైత్రేయముని పలికెను భాగవత ప్రముఖుడగు నారదముని ఆ విధముగా దేవదేవుని యొక్క జీవుని యొక్క స్వరూపమును కాకిన భరించి వివరించెను. అనంతరము అతడు రాజుకు ఆహ్వానము నొసగి సిద్ధలోకమునకు మరలిపోయెను. ఒక్క నిమిషం మాతాజీ. సో నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు, సో ఆహ్వానం పలికి వెళ్ళారట. సో ఆహ్వానం పలకడం అంటే సిద్ధులు ఉండే లోకాలకి, లేకపోతే ఇంకా అంతకంటే పైన ఉండే లోక, అంటే నారదుడు ఏ లోకానికైనా వెళ్ళగలడు కాబట్టి ఆయన ఆహ్వానం పలికాడు అని అంటే, సో ఆయన పలికినటువంటి ఆహ్వానానికి మీనింగ్ ఈ భౌతిక లోకం నుంచి బయటకు వచ్చేసేయని చెప్పండి. సో ఈ భౌతిక లోకం నుంచి బయటికి రావడానికి కావాల్సినటువంటి సొల్యూషన్ ఏదైతే ఉందో ఆ సొల్యూషన్ మొత్తం కూడా ఇచ్చేశారు. చెప్పేసి నేను ఏదైతే చెప్పాలో అదంతా చెప్పేశాను అని చెప్పేసి, అంటే ప్రాచీన బర్హికి తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞానం మొత్తం ఇచ్చేశారు. సో స్వరూపము అంటే శరీరంతో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవడం కాదు, ఆత్మతో మనల్ని ఐడెంటిఫై చేసుకునేటువంటిది స్వరూపం అంటే. అంటే మనం ఆత్మలము అనేటువంటి విషయము, మన ఆత్మ ఎవరు అనేటువంటి విషయం, ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి విషయం తెలుసుకోవడం మన యొక్క స్వరూప సిద్ధి. సో ఈ స్వరూప సిద్ధికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని నారదుడు ప్రాచీన బర్హికి బోధించిన తరువాత ఆయన సిద్ధలోకానికి వెళ్ళిపోయారు అనేటువంటి విషయం మనకి మైత్రేయుడు తెలియజేస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏమిటి అని అంటే, ఆయన సిద్ధలోకానికి వెళ్ళడం. సిద్ధలోకానికి ఎందుకు వెళ్ళారు? మనం మామూలుగా ఎక్కడికన్నా ఊరు వెళ్ళాం అనుకోండి, తిరిగి ఎక్కడికి వెళ్తాం? అక్కడ పని అయిపోయిన తర్వాత మళ్ళీ మనము మన ఊరికి మన ఇంటికి వచ్చేస్తాం. అంటే ఇక్కడ సిద్ధలోకానికి వెళ్ళారు అని అంటే సిద్ధలోకం నారదుడు ఉండే లోకం. సిద్ధలోకము అంటే అక్కడ ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా సిద్ధ పురుషులు ఉంటారు, సిద్ధులు ఉంటారు. అంటే సిద్ధ పురుషుల కంటే సిద్ధులు తెలిసి ఉంటాయి. అంటే సూక్ష్మమైనటువంటి దానికంటే సూక్ష్మంగా మారడం, లేకపోతే బరువైన దానికంటే బరువుగా మారిపోవడం, పెద్దదానిగానే మారిపోవడం, చిన్న ఇంకా మళ్ళీ యంత్రాల సహాయం లేకుండానే ఒక లోకం నుంచి, అంటే రాకెట్లు విమానాల సహాయం లేకుండానే ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి వెళ్ళిపోవడం, ఇలాంటి కొన్ని సిద్ధులు, ఇంద్రజాల శక్తులు, ఇలాంటివన్నీ ఎవరు సాధిస్తారు అని అంటే యోగం చేసినటువంటి వాళ్ళు సాధిస్తారు, ఋషులు సాధిస్తారు. ఇలాంటివన్నీ కూడా చాలామంది
అష్టాంగ యోగ విధానం ద్వారా పరిపూర్ణత పొందినటువంటి వ్యక్తులు సిద్ధుల్ని సాధిస్తారు. వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. యాక్చువల్ గా భగవంతుడిని చేరుకోవడం కోసం చేయాల్సినటువంటి ఈ యొక్క యోగంలో వాళ్ళు సాధించేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సిద్ధులు. అంటే ఇలాంటి వాళ్ళందరూ ఒకవేళ భగవంతుడిని చేరుకోకపోతే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు అంటే సిద్ధలోకానికి వెళ్తారు. అంటే సిద్ధలోకానికి వెళ్ళినటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఇది బ్రహ్మలోకంకి ఆల్మోస్ట్ దగ్గరగా ఉండే లోకం అనమాట. అంటే ఆల్మోస్ట్ బ్రహ్మలోకంలో భాగమే, సిద్ధలోకం కూడా బ్రహ్మలోకంలో భాగమే. కాబట్టి మనకి యోగులు ఒకవేళ వాళ్ళు చేస్తున్నటువంటి పరమాత్మ ధ్యానం మీద పరిపూర్ణతను కనుక సాధించినట్లయితే, అంటే వాళ్ళు భక్తి యోగంలోకి కనుక రాకపోతే, యోగులుగా పరమాత్మ ధ్యానం చేస్తూ భక్తి యోగంకి కన్వర్ట్ అవ్వకుండానే వాళ్ళు ఒకవేళ శరీర త్యాగం చేసేసి ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, మరి యోగ భ్రష్టులైనటువంటి వాళ్ళకి ఇంకా ఉత్తమ లోకాల్లో జన్మ వస్తుంది కదా. సో సిద్ధలోకం వరకు వెళ్తారు. సిద్ధలోకంలో అంటే బ్రహ్మలోకం, బ్రహ్మలోకానికి ఇప్పుడు మనకి ఈ భౌతిక లోకంలో భూమికి ఉపగ్రహం ఎలా ఉంటుంది, చంద్రుడు ఎలా ఉంటాడు, అలా చంద్రుడు కూడా మన భూలోకంలో భాగమే. సో అలా ఎందుకు చంద్రుడు భూలోకంకి దగ్గరగా ఉంటాడు కాబట్టి, ఆ భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు కాబట్టి భూమికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం చంద్రుడు ఎలానో, అలా బ్రహ్మలోకానికి దగ్గరగా ఉన్నటువంటి లోకం ఏదైతే ఉంటుందో అది సత్యలోకం. సారీ, సత్యలోకానికి దగ్గరగా అంటే బ్రహ్మలోకం అంటే సత్యలోకమే. సో సత్యలోకానికి దగ్గరగా ఉన్నటువంటి లోకం సిద్ధలోకం. సో అలాంటి సిద్ధలోకంలో వీళ్ళందరూ ఉంటారు. ఎప్పుడైతే బ్రహ్మ 100 ఏళ్ల ఆయుష్ కంప్లీట్ అయిపోతుందో, ఎప్పుడైతే ప్రళయం వస్తుందో, ఆ ప్రళయ సమయంలో బ్రహ్మతో సహా మొత్తం ఈ భౌతిక జగత్తు మొత్తం కూడా లయమైపోతుంది. ఆ సమయంలో వీళ్ళు బ్రహ్మతో పాటు ఆధ్యాత్మిక లోకానికి వెళ్తారు. సిద్ధలోకము బ్రహ్మలోకము రెండు ఒకే లోక మండలంగా కలవు. బ్రహ్మలోకమే ఈ విశ్వమునందు అత్యున్నతమగు లోకము. సిద్ధలోకము దానికి గల ఒకనొక ఉగ్రహ ఉపగ్రహముగా పరిగణింపబడినది. సిద్ధలోక వాసులందరూ సమస్త యోగశక్తులను కలిగి ఉందరు. నారదముని సమస్త లోకమును పర్యటించి వాడే అయినప్పటికీ వాస్తవమునకు సిద్ధలోకము సిద్ధలోక వాసుడని ఈ లోకమును కాబట్టి గోచరించుతున్నది. సిద్ధలోక వాసులు అందరూ రోదసి యాత్రికులే. యాంత్రికమైన సహాయము లేకుండానే వారు రోదసిలో ప్రయాణించగలరు. ఆ ప్రకారము వారు వ్యక్తిగా యోగ పురుషత్వముచే ఒక లోకము నుండి వేరొక లోకమునకు ప్రయాణించురు. సాతిన బంధి ఉపదేశమును నొసగిన పిమ్మట నారదముని అతనిని సిద్ధలోకమునకు ఆహ్వానించి వెళ్ళిపోయేను. హరే కృష్ణ ప్రభు. ఓకే మాతాజీ. సో ఈ సిద్ధలోక వాసులందరికీ ఉండేటువంటి శక్తుల గురించి ఇక్కడ చెప్పారు. వాళ్ళు ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి విమానాలు లేకుండా, యాంత్రికమైనటువంటి సహాయం లేకుండానే వాళ్ళు ప్రయాణించగలరు, రోదసి ప్రయాణం చేయగలిగినటువంటి వాళ్ళు అయి ఉంటారు అనేటువంటి విషయం చెప్పారు. సో సిద్ధలోక వాసులు చాలా మంది ఉన్నారు, నారదులు ఒక్కడే కాదు ఇంకా చాలా మంది. 81 ప్రాచీన బర్హి రాజర్షి ప్రజా స్వర్గాభిరక్షణే ఆదిశ్య పుత్రాన్ అగమత్ తపస్సే ఆదిశ్య పుత్రాన్ ఆదిశ్య పుత్రాన్ అగమత్ తపసే కపిలాశ్రయం అలాగే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. రాజకీయ ప్రాచీన బరిహి ప్రజారక్షణ బాధ్యతను తన కుమారులకు అప్పగింపుడని మంత్రులతో పలికి పిత్వ గృహమును వీడి తపస్సును ఆచరించుటకై కపిలాశ్రమకు వెడలేను. భాష్యం చదవమంటారు ప్రభుజీ. సో మరి నారదుడు వెళ్ళిపోయిన తర్వాత మరి ప్రాచీన బరిహి ఏం చేశారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్పారు. ఇంతకు ముందే ప్రాచీన బరిహి ఎక్కడ వెంటనే భక్తి యోగంలోకి రావడానికి నిర్ణయం తీసుకోరు అని చెప్పేసి ఫైనల్ టచ్ కూడా ఇచ్చేశారు.
ఏమని చెప్పారు, ఇంద్రియ భోగంలో ఉన్నటువంటి జింక పిల్ల ఇంద్రియ భోగం కారణంగానే మరణించిపోయినట్లు, నాశనం అయిపోయినట్లు. అంటే కాలము అనేటువంటి ప్రమాదం నుంచి మనం గ్రహించకుండా ప్రమాదం ఒకటి ఉంది, అంటే మనకి భవిష్యత్తులో మరణించబోతున్నాము అనేటువంటిది మనం తెలుసుకోకుండా మనం శాశ్వతంగా బ్రతికే ఉంటాము అనేటువంటి భావనలో మనం చేస్తున్నటువంటి ఇంద్రియ పూరితమైనటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అవి మనం పతనం చెందడానికి కారణమవుతుంది అనేటువంటి విషయం తెలియజేయటం కోసం ఒక జింకపిల్ల స్టోరీ చెప్పారు. సో అది కూడా చెప్పకపోతే కనుక ఏమనుకునేవాడు, ఓకే నారదముని వచ్చారు చెప్పారు ఆయన వెళ్ళిపోయారు మన పని మాత్రం మనం చేసుకుందాం అన్నట్లే ఉండేవాడు కదండి. సో భాగవతం విందాము ప్రభు చెప్తారు నేను చేసేస్తాను మళ్ళీ రేపటి నుంచి నా పనులు నేను చేసేసుకుంటాను. మన పనుల్లో మన ప్రవర్తనలో మన బిహేవియర్లో మన ఆలోచన విధానంలో ఎలాంటి మార్పు లేనప్పుడు మనం విన్నటువంటి భాగవతం మన మీద ప్రభావం చూపించదు. ఎందుకంటే మనము భౌతికమైనటువంటి ఆలోచనలోనే ఉన్నప్పుడు ఈ భౌతికమైనటువంటి ఆలోచనలతోటి భాగవతాన్ని వింటున్నప్పుడు ఆ భాగవతంలో చెప్పబడినటువంటి జ్ఞానం అనేటువంటిది పూర్తిగా మనం గ్రహించలేము. సో పూర్తిగా గ్రహించలేనప్పుడు మధ్యాహ్నం 8 సాయంత్రం 8 కాగానే 8 to 9 ఒక సీరియల్ చూసినట్టు భాగవతాన్ని కూడా చేస్తాం, మళ్ళీ తర్వాత మిగిలినంతా నార్మల్. అలా కాకుండా ఉండాలి అంటే భాగవతాన్ని శ్రద్ధగా వినాలి, భక్తి భావంతో వినాలి. చెప్పేవాళ్ళు భక్తి భావంలో చెప్పాలి, వినేవాళ్ళు భక్తి భావంలో వినాలి. అందుకనే మనం భాగవతం లాంటి దాన్ని ఒక శుద్ధ భక్తులు రాసినటువంటి భాష్యాలను మాత్రమే చదవాలి. లౌకికమైనటువంటి వ్యక్తులు చెప్పేటువంటి భాగవతాన్ని వింటే మనలో ఆధ్యాత్మిక మనుగడ అనేటువంటిది, ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది రాదు, ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరగదు. అందుకనే ఇక్కడ ప్రాచీన బర్హి ఏం చేస్తున్నారంట, ఎప్పుడైతే నారదముని వెళ్ళిపోయాడో వెంటనే అక్కడి నుంచి ఆయన కూడా వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు, కపిలముని ఆశ్రమం దగ్గరికి వెళ్ళిపోయారు. కపిలముని కూడా ఆయన తన తల్లికి సాంఖ్యయోగాన్ని వివరించినటువంటి ప్రదేశం అనమాట. కపిలముని ఆశ్రమం అక్కడ ఉంది గంగానది తీరం దగ్గర. సో అక్కడికి ఈయన వెంటనే వెళ్ళిపోయారు అనమాట. మరి అప్పటికి ప్రచేతసులు వచ్చారా, రాలేదు. అదే మనమైతే ఏం చేస్తాం, నాకు ఇంక కొన్ని భౌతికమైనటువంటి కర్మలు ఉన్నాయి, వీళ్ళ నామాలు రాయాలి, అవన్నీ రాసిన తర్వాత నేను వెళ్తాను అని అనుకుంటాను కదండి. వెంటనే మనం నిర్ణయం తీసుకో కదండి, వీళ్ళ నామాలు రాయకుండా మనం వెళ్తామండి వెళ్ళం. కానీ ప్రాచీన బర్హి అంత సమయం కూడా వెయిట్ చేయలేదు, నారదముని వెళ్ళిన వెంటనే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయారండి, కపిలముని ఆశ్రమం దగ్గరికి వెళ్ళిపోయారు. భాష్యము, ప్రజాసర్గ అనే పదము ఈ శ్లోకంలో అతి ప్రధానమైనది. గృహమ్ముని వీడి భగవద్భక్తిని చేపట్టుటకు ప్రాచీన బర్హిని నారదుని ప్రేరేపిందని కావించినప్పుడు ఆ రాజు యొక్క పుత్రులు ఇంకాను తమ జలాంతర్గత తపస్సు నుండి వెనుకకు రాలేదు. అయినను అతడు వారి రాక కొరకు వేచి ఉండక ప్రజా సమూహం యొక్క రక్షణాభారం స్వీకరింపడని పుత్రులకు ఆదేశం వదిలి వెళ్ళాను. వీరరాఘాచార్యుల అభిప్రాయాన్ని అనుసరించి పౌరులను వర్ణాశ్రమ తన విధానంలో కొనసాగింపడే అట్టి రక్షణకు అర్థము. పౌరులందరూ 4 వర్ణం లెక్క బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు మరియు 4 ఆశ్రమం యొక్క బ్రహ్మచర్యము గార్హస్థ్యము వానప్రస్థము సన్యాసాశ్రమము విధి నియమం పాటించినట్లుగా చూచుట రాజు యొక్క ధర్మము బాధ్యత. ఇట్టి వర్ణాశ్రమ ధర్మం ఏర్పరచుకనే రాజ్యమందల పౌరులను పరిపాలించడం అతి కష్టమైన కార్యము. చట్టసభలలో ప్రతి సంవత్సరము శాసనం ప్రవేశపెట్టుటచు దేశ ప్రజలు పాలించుట మరియు వారిని పురోగమించడం చేయుట అనినవి అసాధ్యము కార్యములు. చక్కని ప్రభుత్వం నందు వర్ణాశ్రమ ధర్మ విధానము అత్యంత అవసరమైనది. ఒక వర్గము వారు బ్రాహ్మణులు వేదమంతులై నుండి బ్రాహ్మణత్వం కలిగి ఉండవలెను. ఇంకొక వర్గం వారు క్షత్రియులు పరిపాలన శిక్షణ పడిసి ఉండవలెను. ఇంకొక వర్గం వారు వైశ్యులు వ్యాపారమునందు మరి ఒక వర్గం శూద్రులు కేవలము సేవాకార్యం శిక్షణ నుండి ఉండవలెను. ప్రకృతిని అనుసరించి ఈ 4 వర్గముల వారు ఉండనే ఉన్నారు. కానీ వారందరూ తమ వర్ణములకు చెందిన విద్యుత్ ధర్మములను అనుసరించుచులాగున చూచిన ప్రభుత్వం యొక్క కర్తవ్యము ఇది అభిరక్షణము అనబడును. చదవమంటారు ప్రభుజీ ఇంకాను చదవండి. నారదుడు చెప్పండి చదవండి.
ఆ నారదమును ఉపదేశముల చే జీవిత లక్ష్యమును గూర్చి పూర్తి నిశ్చయమునకు వచ్చినప్పుడు ప్రాచీన బరిహి తన కుమారుల రాకకే క్షణమాత్రం వేచి ఉండక గృహమును వీడుట అత్యంత విశేషమైనది. తన కుమారులు తిరిగి వచ్చిన పిదవు చేయవలసిన కార్యములు ఎన్నో ఉన్నప్పటికీ కేవలం అతడు వారి కొరకే తన సందేశం నుంచి వెళ్ళిపోయాను. తన ముఖ్య కర్తవ్యం ఏమిటో అతడు ఎరిగి ఉండేను. పుత్రుల కొరకు ఆదేశములు నసిగి అతడు ఆధ్యాత్మిక పురోగతిని సాధించిన నిమిత్తము వెళ్ళిపోయాను. అది ఆ వైదిక నాగరికత విధానము. గంగానది బంగాళాఖాతంలో కలిసిన ప్రాంతమున కపిలాశ్రమం కలదని శ్రీధర స్వామి తెలియజేసిరి. ఆ ప్రాంతమే ఇప్పుడు గంగాసాగరము తెలియపడుచున్నవి. ఇంకను ఆ ప్రదేశము తీర్థస్థానముగా ప్రసిద్ధి చెంది ఉన్నది. లక్షలాది జనులు ప్రతి ఏటా మకర సంక్రాంతి సమయమున అతడు స్నానమాడుదురు. కపిల భగవానుడు అతడు తపస్సును ఆచరించుండు చేత దానిని కపిలాశ్రమం అని పేరు వచ్చినది. కపిల భగవానుడు సాంఖ్యతత్వమును ప్రసాదించుండెను. హరే కృష్ణ ప్రభు జీవ వందనం ప్రభు. ఓకే, సో కపిల ఆశ్రయం అంటే కపిల భగవానుడు సాంఖ్య శాస్త్రం వివరించిన తర్వాత తపస్సు చేయడానికి వెళ్ళినటువంటి ప్రదేశం అనమాట. సో అది బంగాళాఖాతం దగ్గర గంగానది ఎక్కడైతే కలుస్తుందో ఆ ప్రాంతంలో ఉంది అనేటువంటి విషయం చెప్పారు. సో అక్కడికి ప్రాచీన బరిహి వెళ్ళారు. అయితే దానికంటే ముందు వర్ణాశ్రమ ధర్మం గురించి చెప్తున్నారు. సో వర్ణాశ్రమ ధర్మంలో నాలుగు వర్ణాలు ఉంటాయి, నాలుగు ఆశ్రమాలు ఉంటాయి. ఈ వర్ణాశ్రమ ధర్మం ఎందుకు ఇవ్వబడింది అని అంటే మనం ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం ఇవ్వబడింది, కానీ కులమతాలుగా విడిపోయి కులమతాలుగా ఒకరినొకరు కొట్టుకోవడానికి కాదు. ఓకే, సో ఈ వర్ణాశ్రమ ధర్మ విధానంలో ప్రజలందరూ కూడా ఉండాలి. ఏ కులంలో ఉన్నటువంటి వాడైనా ఉండాలి, ఏ మతంలో ఉన్నటువంటి వాడైనా కానీ వర్ణాశ్రమ ధర్మ విధానం ప్రకారంగా తన యొక్క ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది ఉండాలి. అయితే మరి రాజు అయినటువంటి వ్యక్తి వర్ణాశ్రమ ధర్మాన్ని కనుక పాటించకపోతే ప్రజలు కూడా పాటించరు, ఎందుకంటే ప్రజలు రాజుని అనుసరిస్తారు కాబట్టి. అందుకనే వర్ణాశ్రమ ధర్మ విధానంలో వానప్రస్థము అనేటువంటిది ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే 50 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి తీసుకోవాల్సినటువంటిది. దానికి మళ్ళీ 50 సంవత్సరాలు నిండిన తరువాత కూడా మనం ఆధ్యాత్మికంగా పురోగించడానికి మన యొక్క కర్మలు అనేటువంటివి లేకపోతే మనం మన జీవితాన్ని సమయాన్ని వేస్ట్ చేస్తున్నాము అని అర్థం, వృధా చేస్తున్నాము అని అర్థం. నీకు భౌతికంగా నియుక్తం అవడానికి అవసరమైనటువంటి సమయం 50 సంవత్సరాలు. పుట్టినప్పటి నుంచి 50 సంవత్సరాల వరకు ఎంత కావాలంటే అంత ఇంద్రియభోగం చేసినప్పటికీ కనీసంగా 50 సంవత్సరాల తర్వాత అయినా కానీ నువ్వు ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించడానికి అవసరమైనటువంటి ప్రణాళికలు అనేటువంటివి ఉండాలి. సో ఆ ప్రణాళికలు కనుక మనం ఇంకొకరికి ఆదర్శనీయంగా ఉన్నటువంటి వ్యక్తులను కనుక మనం చేయలేదనుకోండి ఆ పనులు, అప్పుడు మనల్ని చూసి మిగిలిన వాళ్ళు ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా వర్ణాశ్రమ విధానాన్ని ఫాలో అవ్వకుండా వాళ్ళు కూడా పతనం చెందేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఇప్పటికే లేట్ అయిపోయింది. నారదముని వచ్చి చెప్పకపోతే ఇంకా కొంతకాలం ఇలానే ఉండిపోయేవాడు ప్రాచీన బరిహి. తన పుత్రులు తపస్సు చేసుకోవడం కోసం వెళ్ళారు, వాళ్ళు వచ్చేంత వరకు కూడా అలానే ఉండిపోయి ఉండేవాడు. ఎందుకంటే మరి పుత్రులు లేకుండా రాజ్యాన్ని ఎవరికి అప్పచెప్తాడు? అప్పచెప్పలేడు. కాబట్టి రాజ్యాన్ని అప్పచెప్పి పుత్రులకి బాధ్యతను నేర్పించి మరి రాజ్యాన్ని అప్పచెప్పిన తర్వాత కూడా కొంతకాలం ఉండి ఆ తర్వాత కూడా ఏమైనా రియలైజేషన్ వస్తే, ఎవరో శుద్ధభక్తులు వచ్చి తారసపడి చెప్తే అప్పుడు వర్ణాశ్రమ ధర్మ ప్రకారంగా వానప్రస్థం తీసుకుని ఉండేవాడేమో, అది కూడా గ్యారంటీ లేదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నారదుడు వచ్చి చెప్పడం వలన ప్రచేతసులు వచ్చి రాజ్యాన్ని స్వీకరించి వాళ్ళకి బాధ్యతలన్నీ అప్పజెప్పాల్సిన పనులు చాలా ఉన్నా కానీ వాటన్నిటినీ కూడా నిర్లక్ష్యం చేసి ఓన్లీ ప్రచేతసులు వస్తే ఏం చెయ్యాలి, ప్రచేతసులకి చెప్పాల్సినటువంటి ఏదైనా చివరి మెసేజ్ ఏదైనా ఉంటే ఆ మెసేజ్ని మాత్రమే వదిలేసి ప్రాచీన బరిహి రాజ్యం వదిలేసి వెళ్ళిపోయారు. అంటే అంతకు మించి ఇంకా లేట్ చేయకూడదు, అంతకు మించి లేట్ చేస్తే ఇంకా ఆధ్యాత్మికంగా పతనం చెందుతాడు, ఆధ్యాత్మిక పురోగతి ఉండదు. ఇప్పటి వరకు నారదుడు ఏదైతే చెప్పాడో ఈ భౌతిక జీవితంలో భౌతిక లోకంలో బద్ధజీవుడిగా ఎలా మిగిలిపోవాలో అలా మిగిలిపోతాడు. సో అలా మిగలకుండా ఉండాలి అని అంటే ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకూడదు. ఒక క్షణం వేస్ట్ చేసినా కానీ ఆ క్షణం కూడా మళ్ళీ మనకి తిరిగి రాదు ఆధ్యాత్మిక సాధనకి. కాబట్టి తెలుసో తెలియకో మనమందరం కూడా కర్మకాండలో ఉన్నాం ఇప్పటి వరకు ప్రాచీన బరిహిలాగా. సో నారదుడు యొక్క వృత్తాంతం విన్నాం కాబట్టి మనం ఇప్పుడైనా సరే నారదుడు చెప్పినటువంటి వృత్తాంతం విన్నాం కాబట్టి ఈ వృత్తాంతం మనకి ఏం నేర్పాలి అని అంటే కర్మకాండ నుంచి బయటికి రావాలి, కర్మకాండ నుంచి బయటకు వచ్చి ఎక్కడ ఉండాలా? భక్తి యోగంలో ఉండాలి. ప్రాచీన బరిహి ఏ విధంగా అయితే నారదుడు చెప్పిన వెంటనే భక్తి యోగంలోకి స్విచ్ అయిపోయాడో
ఆ విధంగా మనం కూడా స్విచ్ అయిపోయి అలా అవగలిగితే ఈ స్టోరీ వినడం వల్ల స్టోరీ వల్ల మనం పొందినటువంటి లాభం మనకి ఉపయోగపడుతుంది. 82 తత్రైకాగ్రమనాధీరో గోవింద చరణాంభుజం గోవింద చరణాంభుజం విముక్త సంఘోనుభజం విముక్త సంఘోనుభజం భక్త్యా తత్సామ్యతామగాత్ రమ్యా మాతాజీ చలో. హరే కృష్ణ ప్రభు. కపిలాశ్రము చెంత ఏకాగ్రత చిత్తంతో తపస్సును ఆచరించిన వాడే ప్రాచీన వర్హి సమస్త భౌతిక ఉపాధుల నుండి ముక్తుడయ్యను. గోవిందుని ప్రేమయపు సేవలో సతతము నెలకొని వాడై అతడు గుణరీత్యా భగవంతునితో సమానము ఆధ్యాత్మిక స్వరూపమును వడిసెను. ఓకే, సో కపిల భగవానుడి యొక్క ఆశ్రమానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు అని అంటే భగవంతుడి మీద ధ్యానం చేస్తున్నాడు, భగవంతుడితోటి భక్తియుత సేవలో ఉన్నాడు. సో అలా భక్తియుత సేవలో ఉన్నటువంటి వ్యక్తి గుణరీత్యా భగవంతుడితో సమానమైపోయాడు. అంటే ఏ విధంగా అయితే ఒక ఇనప కడ్డీని నిప్పులో పెడితే ఇనప కడ్డీ కూడా నిప్పులా ఎలా మారిపోతుందో ఆ విధంగా భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడి యొక్క లక్షణాలను పొందడం అనేటువంటిది జరిగింది. అంటే ఒకటి అర్థం చేసుకోండి, మనం అనుకుంటాం మనం ఇప్పటి వరకు చాలా పాపకర్మలు చేసామండి, మనం ఇప్పటి వరకు కర్మకాండలోనే ఉన్నాము, మరి ఇప్పటి వరకు చేసినటువంటి పాపాలన్నీ ఏమైపోతాయి? సరే ఇప్పటి నుంచి అయితే మీరు చెప్పారు కాబట్టి మేము భక్తి యోగంలోకి వచ్చేస్తాం, మా కర్మలన్నీ అకర్మల్లా చేస్తాము అని అనుకుంటారు. కానీ ఇంతకుముందు చేసినటువంటి కర్మలకి ఫలాలు కూడా ఉంటాయి కదా, వాటిని అనుభవించడానికి మళ్ళీ మనము పాపకర్మలన్నీ పోయినట్టా ఉన్నట్టా అనేటువంటి డౌట్ మనందరికీ వస్తుంది. సో దానికి ఇక్కడ సొల్యూషన్ చూడండి. సో ప్రాచీన బర్హి ఎంత భౌతికంగా ఉన్నాడు, ఎంత లౌకికంగా ఇప్పటి వరకు ఉన్నాడు, సో ఎప్పుడైతే ఈయన ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి కపిలముని ఆశ్రమం దగ్గరికి వెళ్ళిపోయాడో అక్కడ పూర్తిగా భక్తి యోగంలో ఉండడం వల్ల భగవంతుడి లక్షణాలను పొందాడు. అంటే భక్తి యోగంలో పూర్ణత్వ స్థాయిని పొందాడు. అంటే ఇంతకు ముందు చేసిన కర్మలన్నీ పోయాయి అన్నమాట. ఇంతకుముందు అంటే ముక్తికి అర్హుడైపోయాడు. సో ముక్తులకి అర్హులం అవ్వచ్చు ఇప్పటి నుంచి మొదలు పెట్టినా కానీ అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ప్రాచీన బర్హి సగం జీవితం అయిపోయిన తర్వాత మొదలు పెట్టినా కానీ ఆయన భక్తి యోగంలో భక్తిలో ముందుకు వెళ్ళగలిగాడు. సో మనం కూడా పోయిన దాని గురించి ఆలోచించే అవసరం లేదు, ఎంతో సమయాన్ని మనం వృధా చేశాము అనేటువంటి బాధలో మనం ఉండాల్సిన అవసరం లేదు. కనీసం ఇప్పటి నుంచైనా శుద్ధ భక్తిని స్టార్ట్ చేయాలి. చదువును మాత్రం భాష్యం. తత్సామతాం అగాత్ అను పదమును విశేష ప్రాధాన్యం ఉన్నది. ఆ రాజు భగవంతుడితో సమాన స్థితిని లేదా సమాన రూపమును పొందినని దాని భావము. దేవదేవుడు ఎల్లప్పుడూ రూపసహితుడే అని ఇది నిశ్చయముగా నిరూపించుచున్నది. నిరాకారతత్వం నందు అతడు ఆధ్యాత్మిక దేహం యొక్క కాంతి స్వరూపం నెలకొని యుండును. జీవుడు ఆధ్యాత్మిక పూర్ణత్వమును బడిచినప్పుడు సచ్చిదానంద విగ్రహముగా తెలియబడు అదే రకము రూపమును బడయును. అట్టి ఆధ్యాత్మిక దేహము భౌతిక తత్వములతో కలియదు. బద్ధ జీవనమున జీవుడు భౌతిక తత్వములు భూమి జలము అగ్ని వాయువు ఆకాశం మనస్సు బుద్ధి అహంకారం చుట్టబడి ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ వాటికి పరుణిగా ఉండును. అనగా భౌతిక స్థితి నుండి బయటపడగోరినచో అతడు ఏ క్షణమైన అట్లు చేయగలడు. అట్టి భౌతిక వాతావరణమే మాయా అనబడును. దాని గురించి శ్రీకృష్ణ భగవాన్ ఇట్లు పలికెను. దైవీహేష గుణమయీ మమామయ దురత్యయ మామేవ ఏ ప్రత్యంతే మాయామేతం తరంతితే. త్రిగుణాత్మకమైన నా ఈ దైవీ మాయ నిత్యముగా దాటసఖ్యం కానిది, కానీ నన్ను శరణు వచ్చిన వారు దీన్ని సులభంగా దాటగలుగుదురు. భగవద్గీత 7.16. జీవుడు శ్రీకృష్ణ భగవాన్ దివ్యమగు సేవలో నెలకొన్నంతనే సమస్త భౌతిక పరిస్థితుల నుండి బయటపడుగును. సగుణాన్ సమతిత్యతాన్ బ్రహ్మ భూయయ కల్పతే. భౌతిస్థి స్థితి అందు జీవుడు జీవభూత పదమునందు నెలకొని ఉండగా కృష్ణ భక్తిలో నెలకొన్నంతట బ్రహ్మభూత పదమునందును బ్రహ్మభూత స్థితిలో అతడు బహుబంధం నుండి ముక్తుడై ఉండి కృష్ణ సేవలో నియుక్తుడగును. ఈ శ్లోకం నుండి ధీర అను పదము కొన్ని మార్లు ధీర అను పలుకుబడుచుండును. నిజమునకు ఆ పదముల నడుమ పెద్ద వ్యత్యాసము లేదు. ధీరుడనగా గంభీరుడను వాడని, వీరుడనగా వీరత్వం కలవాడని అర్థము. మాయపై పోరాటం సాగించేవాడు వీరుడు. తన స్థితిని అవగతం చేసుకొనగలిగినంతటి స్థిర బుద్ధి కలిగిన వాడు ధీరుడు. ధీరుడు గాని వీరుడు గానిదే ఎవడునూ మోక్షం బడయజాడు. హరే కృష్ణ. ఓకే మధుజ, సో ఈ యొక్క మాయ ఏదైతే ఉందో ఈ మాయ అంటే గుణాల యొక్క ప్రభావం. సో కృష్ణ ఏం చెప్పారు అని అంటే గుణాల యొక్క ప్రభావాన్ని దాటిపోవటము అనేటువంటిది ఒక జీవుడికి
చాలా కష్టమైనటువంటి విషయం, సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. నిర్గుణుడుగా మారడం అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారు, భగవంతుడి యొక్క లక్షణాలను పొందాడు అనేటువంటి విషయం చెప్పారు. భగవంతుడికి ఉన్నటువంటి గుణరీత్యా భగవంతుడితో సమానం అయిపోయారు అని అన్నారు. గుణరీత్యా భగవంతుడితో సమానం అవడం అంటే భగవంతుడికి ఏం గుణం ఉంది, భగవంతుడి మీద సత్వ రజస్తమో గుణాల యొక్క ప్రభావం గుణాతీతుడు, గుణాతీతుడు అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ప్రాచీన బర్హి కూడా గుణాతీతుడు అయిపోయాడు. గుణరీత్యా భగవంతుడితో సమానం అవడం అంటే ఈ యొక్క సత్వరజస్తమో గుణాలకి ఇన్ఫ్లుయెన్స్ లేనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. మరి భగవద్గీతలో ఏం చెప్పారు కృష్ణుడు అని అంటే, గుణాల ప్రభావం నుంచి బయటపడడం అనేటువంటిది సాధ్యమయ్యే విషయం కాదు అనేటువంటి విషయం చెప్తూ ఏం చెప్పారంటే, ఎప్పుడైతే నువ్వు నాయందు భక్తి యోగంలో ఉంటావో, నాయందు భక్తియుత సేవన చేస్తావో, అప్పుడు నువ్వు గుణ ప్రభావం నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయం చెప్తారు. అదే శ్లోకం అనమాట ఇది, ఇక్కడ మనకి 7.14 చెప్పినటువంటి, దైవీహేష గుణమయ్యి మమ మాయా దురత్యయ అనేటువంటి విషయం. ఆ మాయ ఎవరిదంట, ఆ గుణమాయ ఎవరిదంట, నాది అని చెప్తున్నారు. అంటే ఏదైతే మాయ ఉందో అది కూడా నా యొక్క శక్తే, నా శక్తి అయినటువంటి మాయ నుంచి తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు, కాబట్టి నా శక్తి అయినటువంటి మాయ నుంచి తప్పించుకోవాలంటే నాకే భక్తియుత సేవ చేయాలి అనేటువంటి విషయం. అంటే మనం కృష్ణుని ప్రసన్నం చేయాలి, కృష్ణుని కనుక మనం ప్రసన్నం చేయగలిగితే కృష్ణుని యొక్క శక్తి అంటే కృష్ణుని యొక్క సేవకుడు అయినటువంటి మాయ, సేవకురాలైనటువంటి మాయ కృష్ణుడు చెప్పిన మాట వింటు, ఎవరు చెప్పిన మాట వింటు, ఎవరు సేవకులు అయితే అంటే ఇప్పుడు మీకు మీ ఇంట్లో పనిచేసే వ్యక్తికి నేను వెళ్ళి మా ఇంట్లోకి వచ్చి పని చేయండి చేస్తాడా, చేయడు, మీరు చెప్తేనే చేస్తాడు. ఆ విధంగా కృష్ణుడి సేవకుడు, కృష్ణుడి యొక్క సేవకురాలు కృష్ణుడు చెప్తేనే వింటారు. కాబట్టి మనం మాయను జయించాలి అని అంటే ఎవరిని ప్రసన్నం చేయాలి, కృష్ణుని మాత్రమే ప్రసన్నం చేయాలి. సో వేరే మార్గం లేదు, అన్య దేవీ దేవతలను ఆరాధించినంత మాత్రాన మనము మాయను ప్రసన్నం చేయటం అనేటువంటిది సాధ్యం కాదు. సో మాయ యొక్క ప్రభావం నుంచి బయటపడేటువంటి సొల్యూషన్ కృష్ణుడు భగవద్గీతలో మనకి తెలియజేశారు. సో ఇక్కడ మరి భగవంతుడితో సమానమైనటువంటి ఆధ్యాత్మిక స్వరూపాన్ని కూడా పొందారు అనేటువంటి, అంటే ఇప్పుడు మనకి ఈ భౌతిక శరీరం ఎలా ఉంటుందో ఈ భౌతిక శరీరాన్ని కోల్పోయిన తర్వాత మనకి ఆధ్యాత్మిక స్వరూపం అనేటువంటిది వస్తుంది. అంటే మనకి అప్పుడు కూడా శరీరం ఉంటుంది మనం అనుకుంటాం, నిరాకారవాదులు లేకపోతే శూన్యవాదులు ఏమనుకుంటారు అని అంటూ వాళ్ళు మనం చచ్చిపోయిన తర్వాత ఇక శరీరం లేదు, చచ్చిపోయిన తర్వాత రూపం లేదు అని అనుకుంటారు. సో చచ్చిపోయిన తర్వాత కూడా రూపం ఉంటుంది, కాకపోతే అది ఆధ్యాత్మిక స్వరూపం, అది వెలుగుతో ఉంటుంది, చాలా దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. సో ఎందుకంటే అది శుద్ధమైనటువంటి ఆధ్యాత్మిక స్వరూపం కాబట్టి అది చాలా ఏ విధంగా అయితే బ్రహ్మజ్యోతి నుంచి ఎలా బ్రహ్మజ్యోతి ఏ విధంగా అయితే వెలుగుతూ ఉంటుందో ఆ విధంగా బ్రహ్మజ్యోతి వెలుగు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరీరం నుంచి వస్తున్నది. సో ఆ విధంగా మనకు కూడా శరీరం వస్తుంది, మనం కూడా వెలుగుతూ ఉంటాం ఎప్పుడైతే మనము గుణ ప్రభావం నుంచి దాటిపోతామో అప్పుడు. సో అలాంటి ఒక ఆధ్యాత్మిక దేహాన్ని అనేటువంటిది భౌతికమైనటువంటి తత్వాలతో కలవదు. అంటే ఏంటన్నట్టు, భౌతిక లోకానికి పరంగా వెళ్ళిపోయినట్టు, భౌతిక తత్వంలో ఉన్నప్పుడు అంటే ఈ భౌతిక సృష్టిలో ఉన్నంత వరకు మనకు అలాంటి శరీరాలు రావు. బద్ధ జీవుడు అయినటువంటి మనకి స్థూల శరీరమే వస్తుంది, అంటే ఒక ఏనుగు శరీరము, ఒక పంది శరీరము, ఒక జంతువు శరీరం, ఏదో ఒక జంతువు శరీరము, ఒక పాము శరీరము, లేదు అని అంటే మనకి ఏదో కొంచెం అదృష్టం ఉంటే ఆధ్యాత్మికంగా మనం పురోగమించడానికి ఒక అవకాశం ఇస్తే కనుక ఉపయోగించుకుంటాము అని భగవంతుడు అనుకుంటే మనకు ఒక శరీరం ఇస్తాడు, మానవ శరీరం. సో ఈ మానవ శరీరం కానీ మనం ఉంటాము, ఇవన్నీ కూడా స్థూల శరీరాలే. ఈ స్థూల శరీరాలకి అలాంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు అనేటువంటిది ఉండదు. సో ఇందులో ఉండి మనం పాపాలే చేస్తాం కానీ పుణ్యాలు చేసేటువంటి అవకాశం లేదు. భక్తుల సాంగత్యంలోకి వస్తే, నారదుడు లాంటి గురువుని పొందితే అప్పుడు మనం కూడా ఆధ్యాత్మిక శరీరాన్ని పొంది ఆధ్యాత్మిక లోకానికి వెళ్తాం, అప్పుడు మనకి భౌతిక తత్వాలు ఏవైతే ఉన్నాయో వాటికి పరంగా వెళ్ళిపోతాం. సో అప్పటి వరకు మనము ప్రయత్నం చేయాల్సిందే. అయితే ఇక్కడ వీరుడు ధీరుడు గురించి కూడా మాట్లాడారు కృష్ణుడు 7.14 ఏం చెప్పారు అంటే, ఎవరైతే ఈ యొక్క మాయని జయిస్తారో వాడు వీరుడు అనేటువంటి విషయం చెప్పారు. మామూలుగా యుద్ధం చేసి యుద్ధంలో గెలిచిన వాడు ఈ వీరుడు అంటాం కదా,
కానీ యుద్ధం చేయని వాడు కూడా వీరుడు ఎలా అవుతాడు? ఇక్కడ మనం కూడా యుద్ధం చేస్తున్నాం. మనం ఎవరి మీద యుద్ధం చేస్తున్నాము అంటే మనం మాయ మీద యుద్ధం చేస్తున్నాం. భక్తుడు ఎప్పుడూ మాయ మీద యుద్ధం చేస్తూనే ఉంటాడు. మాయ మీద యుద్ధంలో గెలిచినటువంటి వాడు వీరుడు, మాయ మీద యుద్ధంలో గెలవనటువంటి వాడు వీరుడు కాడు. సో ఎవరైతే మాయని గెలుస్తారో, మనం యాక్చువల్గా భక్తిలో ఒక అడుగు ముందుకెళ్తూ ఉంటే మాయ మనల్ని రెండు అడుగులు వెనక్కి పీకుతూ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా భక్తుడు మాయతోటి ఫైటింగ్ చేస్తుంటాడు. మనకి చాలా రియలైజేషన్స్ వస్తాయి, నేను చాలా గొప్పవాడిని అయిపోయాను, నేను చాలా అదైపోయాను, నాకెవరూ చెప్పవసరం లేదు, నాకెవరూ చెప్పకపోయినా కానీ నాకు భగవంతుడి అంతరం నుంచి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చేస్తారు, నేను ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి నాకే భగవంతుడు చెప్తుంటే మీరెవరు చెప్పేది అని చెప్పేసి గురువు యొక్క సహాయం లేకుండానే మనం ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనుకునేటువంటి భావన ఏదైతే ఉంటుందో ఇది మాయ మనల్ని వెనక్కలాగడానికి చేసేటువంటి మొట్టమొదటి ప్రయత్నం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదో గొప్పవాళ్ళం అయిపోయాం అనుకోవద్దు. భగవద్గీత పుస్తకాన్ని ఒకసారి చదివేసినంత మాత్రాన, లేకపోతే భాగవతాన్ని ఒకసారి వినేసినంత మాత్రాన మనం మాయాతీతులం అయిపోయాము అని అనుకుంటే మాత్రం చాలా డేంజర్. ఎప్పుడూ గురువు యొక్క సంరక్షణలోనే ఉండాలి. వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసు, వాళ్ళు మనల్ని తీసుకెళ్తారు. ఇప్పుడు ఒక చూడండి, పక్షుల గుంపు వెళ్తూ ఉంటుంది. పక్షుల గుంపు ఆకాశంలో వెళ్తూ ఉన్నప్పుడు అవి ఎలా వెళ్తాయండి? ముందు ఒక పక్షి ఉంటుంది, వెనకాల ఆ పక్షిని ఫాలో అవుతూ మిగిలిన పక్షులన్నీ ఫాలో అవుతాయి. ఒక సీక్వెన్స్లో అలానే వెళ్తూ ఉంటాయి. ఆ ముందున్నటువంటి పక్షి నడిపిస్తుంది అనమాట మిగిలిన వాళ్ళు. మామూలుగా చూస్తే ఆ హైట్లో గాలి యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముందున్నటువంటి పక్షి ఏదైతే ఉంటుందో ఆ ఒత్తిడిని తట్టుకొని ముందుకు తీసుకెళ్తుంది. సో మిగిలిన పక్షులు అంత కష్టపడకుండానే ముందున్నటువంటి పక్షిని ఫాలో అవుతూ ఆ ఒత్తిడిని కూడా తగ్గించుకొని తక్కువ శ్రమతోటి ముందుకెళ్ళిపోతాయి. అంటే ఎవరైనా సరే గురువుని అనుసరించి మాత్రమే మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలి. గురువుని అనుసరించకుండా మనం ఏదో మాయని జయించగలము అని అనుకుంటే మాత్రం మనల్ని మాయ పట్టేసినట్టు. సో మాయ ప్రభావంలో ఉన్నట్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాయతో నిరంతరం మనం ఫైటింగ్ చేస్తున్నాం, మాయతో యుద్ధాన్ని ప్రకటించాం. మనం ఎప్పుడైతే భక్తి యోగంలో రావాలి అనేటువంటి ప్రయత్నం మొదలైందో అప్పుడు మీరు శంఖం ఊది మాయకి చెప్తున్నారు, నేను నీతో యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాను అని. సో మరి యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి శంఖం ఊది చెప్పిన తర్వాత మాయ ఊరుకుంటుందండి? కత్తులు, ఈటలు, బళ్ళ్యాలు అన్ని తీసుకుని మాయ కూడా వచ్చేస్తుంది. కాబట్టి మాయ మనల్ని అటాక్ చేయడానికి రెడీగా ఉంటుంది, కాబట్టి తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి మనం. సో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వెనక్కి లాగే పరిస్థితులు చాలా చాలా సందర్భాలు ఉంటాయి భక్తిలో వెళ్తున్నప్పుడు. 83 ఇక్కడ సూక్ష్మ శరీరం కూడా వెళ్ళదు కదా ప్రభుజీ, అంటే ఇక్కడ రాసింది అదే కదా ప్రభుజీ. ఒక నిమిషం, సూక్ష్మ శరీరము ఉంటుంది కానీ సూక్ష్మ శరీరము శుద్ధి అవుతుంది. ఇప్పుడున్నటువంటి అంటే ఇప్పుడు ఆ సూక్ష్మ శరీరంలో భౌతిక కల్మషాలు గనక ఉంటే ఈ శరీరం వదిలేసి ఇంకొక శరీరానికి వెళ్తాం. ఆ సూక్ష్మ శరీరం శుద్ధి అయిపోయింది అనుకోండి, అంటే సూక్ష్మ శరీరంలో భగవంతుడికి సంబంధించినటువంటి కోరికలు తప్ప ఇంకేమీ లేవనుకోండి, ఆ సూక్ష్మ శరీరము మీకు దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక శరీరంలా మారుతుంది. అంటే మనసు బుద్ధి అహంకారం కూడా అవన్నీ ప్యూరిఫై అయిపోతాయి. అక్కడ మనసు భగవంతుడు అహంకారం, అక్కడ అహంకారం శుద్ధ అహంకారం ఉంటుంది, ఇక్కడ మనకి అహంకారం, ఇక్కడ మనకి విద్య అహంకారం ఉంటుంది. అక్కడ అంటే భగవంతుని మీద బుద్ధి అనుకోవాలి అంతే కదా. అహంకారం ఉంటుంది, ఇక్కడ అహంకారం ఉంటుంది, ఇక్కడ విద్య అహంకారం ఉంటుంది, అక్కడ శుద్ధ అహంకారం. శుద్ధ అహంకారం అంటే భగవంతుడే సర్వోన్నతుడు, నేను భగవంతుడి యొక్క అంశ, నా స్థాయి భగవంతుడికి సేవ. అంటే పూర్తిగా ఆత్మ యొక్క జ్ఞానాన్ని, ఆత్మ యొక్క స్థితిని తెలుసుకొని భగవంతుడికి శరణాగతి అయినటువంటి సోల్ గా ఉండిపోతుంది అన్నమాట. హరే కృష్ణ ప్రభుజీ. శుద్ధ అహంకారం అహంకారం లేకపోవడమే ప్రభుజీ. ఇంకా శుద్ధ అహంకారము అని అంటే భగవంతుడికి సేవకుడు అని మనల్ని మనం గుర్తించడం. ఓకే ప్రభుజీ, అంటే అహంకారం అనేది శుద్ధ అహంకారము అని అంటే మాతాజీ అహంకారము యాక్చువల్ గా ఒక నిమిషం, మిథ్య అహంకారం అంటే మనల్ని శరీరంతో ఐడెంటిఫై చేసుకోవడం ఏదైతే ఉందో అది మిథ్య అహంకారం. శుద్ధ అహంకారము అని అంటే మనల్ని శరీరంతో ఐడెంటిఫై చేసుకోవడం కాదు, మనం ఆత్మలము, మనం భగవంతుడి సేవకులము అని మనం తెలుసుకునేటువంటి ఆ సత్యాన్ని తెలుసుకోగలగడం శుద్ధ అహంకారం. ఓకే మాతాజీ,
మతజీ మనసు బుద్ధి కూడా ఉంటుంది, మనసు బుద్ధి అవి కూడా ఆధ్యాత్మికంగా మారిపోతాయి. మనసులో కోరికలు భౌతికమైన కోరికలు ఉండవు. అప్పుడు భగవత్ సేవ గురించి ఆలోచిస్తాయి. ఓకే మతజీ, అక్కడ కూడా భగవంతుడి పార్షదులు ఉంటారు మతజీ. మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏ విధంగా అయితే మనల్ని మనం ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉంటే, సాధన చేసేటప్పుడు మనం ఏదైనా తప్పులు చేస్తే మనల్ని దండించడానికి తిట్టడానికి ఇతర భక్తులు ఎలా ఉంటారో, ఆ భక్తుల యొక్క భక్తులతోటి మనం ఇమడలేక కూడా ఒక్కొక్కసారి మనం ఆధ్యాత్మిక సాధన నుంచి బయటకు, ఇవన్నీ పరీక్షలు. ఓకే, సో ఒక్కొక్కసారి మనము ఒక భక్తుల యొక్క గ్రూప్ లో ఉండి చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది భక్తులకు కొన్ని కొన్ని విషయాలు నచ్చవు. ఎందుకంటే భగవంతుడికి చేస్తున్నటువంటి సేవలో ఎలాంటి లోపము జరగకూడదు అనేటువంటిది వాళ్ళ యొక్క భావం. సో ఆ భావంలో ఒకవేళ మనం ఏదైనా తప్పులు చేసామనుకుంటే తెలిసి తెలియకను వాళ్ళు మందలిస్తారు మనం. వాళ్ళు మనల్ని మందలించారు అని చెప్పేసి మనం ఏదన్నా వెనకబడిపోయాం, మనం వెనక్కి వచ్చేసాము, మనం భగవంతుడి నుంచి దూరం అయిపోతున్నాం. వాళ్ళ ఉద్దేశం అంటే మనం ఇప్పుడు ఇక్కడే మనకి భక్తులు ఉన్నారు, ఈ భక్తులే మనల్ని ఇలా అంటారు, ఈ భక్తులందరినీ నేను వదిలేసి నేను ఏకాంతంగా కూర్చొని నేను భగవత్ సాధన చేసేసి నేను భగవద్ధామానికి వెళ్ళిపోతా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పార్షదులు, పార్షదుల విషయంలో కూడా ఇలానే జరుగుతుంది. పార్షదులు కూడా నిన్ను డైరెక్ట్ గా కృష్ణుడి సేవలో ఉంచినప్పుడు కృష్ణుడి సేవలో నువ్వు ఏదైనా తప్పులు చేస్తే అక్కడ కూడా వాళ్ళు నిన్ను దండిస్తారు. కాబట్టి భక్తులు అనేటువంటి వాళ్ళు మన చుట్టూ ఉన్నటువంటి భక్తులు ఒకవేళ మందలించినా కానీ అది మనకు ఆశీర్వాదం. సో అలా మనం గ్రహించగలిగితేనే మనం కృష్ణ సేవలో ముందుకు వెళ్తాం, అలా లేకపోతే వెనక్కి వెనక్కి వెళ్ళిపోతాం. ఓకే, ముందుకు వెళ్దాం. నెక్స్ట్ శ్లోకం లాస్ట్ లో తీసుకుందాం మాత్రం. ఏమైనా ప్రశ్నలు ఉంటే 83 ఏతదధ్యాత్మ పారోక్ష్యం ఈతం దేవర్షి నానఘ యశ్రావయేద్య శృణుం యాత్సలింగేన విముచ్యతే హరే కృష్ణ ప్రభుజీ. విదుర, జీవుని ఆధ్యాత్మిక స్వరూప అవగాహనలను గూర్చి నారదముని వర్ణించిన ఈ కథనమును వినినవాడు లేదా ఇతరులకు వినిపించిన వాడు దేహాత్మ భావన నుండి ముక్తుడగును. అంటే ఎవరైతే ఈ కథన శ్రవణం చేశారో వాళ్ళందరూ కూడా మిథ్యాహంకారం నుంచి బయటకు వచ్చేస్తారు అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఇక్కడ ఫలశ్రుతి చెప్తున్నారండి. చదువు భాష్యం. శుద్ధాత్మ యొక్క స్వప్నమే ఈ భౌతిక సృష్టి. నిజమునకు భౌతిక జగత్తు నందలి సమస్తము మహావిష్ణువు యొక్క స్వప్నమే అయి ఉన్నది. ఈ విషయం బ్రహ్మ సంహితలో ఇట్లు వర్ణింపబడినది. యహకార నార్నావజలే భజతి స్మయోగ నిద్రామనంత జగదండ సరో మా కూపహ. మహావిష్ణువు యొక్క యోగ నిద్ర వలననే ఈ భౌతిక జగత్తు సృజించబడినది. నిజమైనది యథార్థమైనది యగు పదము ఆధ్యాత్మిక జగత్తే. కానీ జీవాత్మ భగవాను అనుకరింపగోరినప్పుడు భౌతిక జగత్తన్నడి ఈ స్వప్న జగత్తులోనికి పంపబడును. అంతట గుణ సంపర్కమున జీవుడు స్థూల సూక్ష్మ దేహములను తయారు చేసుకును. ఎప్పుడైతే అతడు నారదమునితో గాని ఆయన సేవకులతో గాని సాంగత్యమును బడసడి భాగ్యమును పొందునో అప్పుడు ఈ స్వప్న జగత్తు నుండి దేహాత్మ భావన నుండి ముక్తుడగును. హరే కృష్ణ. ఓకే, మనం అందరం కూడా నారదముని యొక్క సాంగత్యానికి వచ్చేసాం కదండి. నారదముని ప్రత్యక్షంగా చెప్పినటువంటి కథని మనం అందరం విన్నాము. సో నారదముని నోటి ద్వారా చెప్పబడినటువంటి వాక్కులు మనం అందరం కూడా విన్నాం. కాబట్టి ఏ విధంగా అయితే ప్రాచీన బర్హి నారదముని సాంగత్యంలోకి వచ్చి దేహాత్మ భావాన్ని వదిలేశారు, అదే విధంగా ఆ కథను విన్నటువంటి మనం, అంటే ఏ కథ అండి, మొత్తం పురంజనుడి స్టోరీ మొత్తం కూడా ఏదైతే ఉందో ఇప్పటి వరకు చెప్పినటువంటి అధ్యాయాలు 4-5 అధ్యాయాలుగా మనం చెప్పుకుంటూ వచ్చాము. ఇదంతా వినిన వాళ్ళకి ఏం జరుగుతుంది అని అంటే ప్రాచీన బర్హి లాగానే మనకి కూడా దేహాత్మ భావన పోతుంది. అంటే దేహాత్మ భావన పోతే ఏంటండి లాభం? భక్తిలో ముందుకెళ్తాం, భక్తియుత సేవను చేయగలుగుతాం భగవంతుడికి, శుద్ధమైనటువంటి భక్తిని చేయగలుగుతాం. అంటే మనం అందరం కూడా శుద్ధ భక్తులుగా మారుతున్నాము అని అర్థం. సో ఎవరెవరైతే అన్ని అధ్యాయాలు మిస్ కాకుండా, ఏ క్లాసు మిస్ కాకుండా విన్నారో వాళ్ళందరికీ ఈ లాభం వస్తుందండి. మీరందరూ చాలా అదృష్టవంతులు. సో ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయండి, నేను చదివి కంప్లీట్ చేయను మరి, ఒక 10 మినిట్స్ అవుతుంది.
చేద్దాం ప్రభుజీ. ఈ శ్లోకం నేను చదువుతాను మాతాజీ, నెక్స్ట్ నెక్స్ట్ శ్లోకం సత్యవతి మాతాజీ మీరు చదవండి. ఏతన్ముకుంద యశసా భువనం పునానం దేవర్షి వర్య ముకనీస్ కీర్త్యమాన మది గచ్చతి పారమేష్ట్యం నాస్మిన్ భవే భ్రమతి ముక్త సమస్త నారదముని పలికినట్టు ఈ వృత్తాంతము ముకుందుని దివ్య యశోభరితమై ఉన్నది. అందువలన దీని కీర్తనము ఈ భౌతిక జగత్తును పావనమునర్చగలదు. ఇది జీవుని హృదయమును పవిత్రమునర్చి అతడు ఆధ్యాత్మిక స్వరూపమును పొందుకు తోడ్పడగలదు. ఈ దివ్యమగు ఉపాఖ్యానమును కీర్తించిన వాడు భవబంధము నుండి ముక్తుడగును. ఈ భౌతిక జగత్తులో అతడు పరిభ్రమించవలసినటువంటి అవసరము ఉండదు. సో ఎవరైతే ఈ కీర్తన చేశారో, ఎవరైతే ఇది శ్రవణం చేశారో, ఇదంతా చేసినటువంటి వాళ్ళకి ఇందాక శ్లోకంలో విద్యాహంకారం పోతుందని చెప్పారు, ఈ శ్లోకంలో వాళ్ళు తిరిగి తిరిగి భౌతిక లోకాల్లోకి వచ్చి అనేక శరీరాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ముక్తిని సాధించగలరు అనేటువంటి విషయాన్ని చెప్పారు. కర్మకాండ ఎందు కాలంను వ్యర్థపరచుటకు బదులు భక్తి యోగమును చేపట్టమని నారదముని ప్రాచీన బర్హికి ఉపదేశించినట్లు 79వ శ్లోకమును సూచించబడినది. ఈ అధ్యాయమునకు వనగూడినటువంటి స్థూల సూక్ష్మ దేహములు గూర్చినటువంటి స్పష్టమైన వివరణము అత్యంత శాస్త్రీయమైనది. ఆ వివరణ నారదముని చే వసగబడినటువంటి కారణమును ప్రామాణికముగా కూడా అయినది. ఆ వివరణకు భగవంతుని యశోభరితమైనందున మనస్సును పవిత్రమనర్చుకునేందుకు అత్యంత ప్రభావశీలమైనటువంటి పద్ధతి అయి ఉన్నది. చేతోదర్పణ మార్జనమని శ్రీ చైతన్య మహాప్రభువు తెలిపి ఉన్నారు. శ్రీకృష్ణుని గూర్చి మనం ఎంత అధికముగా మాట్లాడినచో, ఎంత అధికముగా చింతించినచో, ఎంత అధికముగా ప్రచారం చేసినచో, అంత అధికముగా పవిత్రుల మగుదును. దీని భావం ఏమనగా మాయామయమైనట్టు స్థూల సూక్ష్మ దేహములను మనము అంగీకరించవలసినటువంటి అవసరము ఇక ఏమాత్రము ఉండదు. ఆధ్యాత్మిక స్వరూపమునే మనము బలయగలము. ఈ ఆధ్యాత్మిక జ్ఞానోపదేశమును అవగతము చేసుకున్న వాడు సంసార సముద్రము నుండి బయటపడును. ఈ సందర్భమున పారమేష్ట్యం అను పదము అతి ప్రధానమైనది. దాన్నే బ్రహ్మలోకమనియూ పేరు కలదు. అచటనే బ్రహ్మదేవుడు వసించును. బ్రహ్మలోక వాసులందరూ అటువంటి వృత్తాంతములను కథలనే ఎల్లప్పుడూ చర్చించుచుందురు. ఆ ప్రకారం వారు భౌతిక జగత్తు లయానంతరము ఆధ్యాత్మిక జగత్తును చేరుదురు. ఇక ఆధ్యాత్మిక జగత్తునకు చేరిన వాడు తిరిగి భౌతిక జగత్తునకు రాడు. కొన్ని మార్లు ఆధ్యాత్మిక కర్మలు కూడా పారమేష్ఠ్యమని పిలువబడుచుండును. సో ఎవరైతే ఈ కథనంతా విన్నారో, అంటే 79వ శ్లోకంలో మనకి చెప్పినట్లు కనుక భక్తి యోగంలోకి రావడం వల్ల ఎవరైతే విన్నారో వాళ్ళకి మళ్ళీ తిరిగి స్థూల సూక్ష్మ దేహాలు కలుషితం కావు. వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళీ ఈ భౌతిక లోకానికి తిరిగి రారు. శ్రీకృష్ణుడి గురించి ఎంత ఎక్కువగా శ్రవణం చేస్తే, ఎంత ఎక్కువగా ప్రచారం చేస్తే, అంత ఎక్కువగా మనకి ఆధ్యాత్మిక లాభం అనేటువంటిది ఉంటుంది. ఈ మాయామయమైనటువంటి స్థూల సూక్ష్మ శరీరాలను వదిలేసి ఆధ్యాత్మిక జగత్తులో ఆధ్యాత్మిక శరీరాన్ని పొందుతాం. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక శరీరం పొందామో ఒక్కసారి తిరిగి మళ్ళీ మనం భౌతిక జగత్తుకి రావు. 85 ఆధ్యాత్మ పారోక్షమిదం మయాదిగతం అద్భుతం ఏవం స్త్రీయాశ్రమ ఇన్నోమృత సంశయ ఇచ్చట ప్రామాణికముగా వర్ణింపబడినటువంటి పురంజనుడి వృత్తాంతమును నేను నా గురుదేవుని నుండి వింటిని. అది ఆధ్యాత్మిక జ్ఞాన పూర్ణమైనటిది. మనుడు ఈ దృష్టాంతం యొక్క ప్రయోజనము ఎరగగలిగినచో నిక్కముగా దేహాత్మభావం నుండి బయటపడి దేహాంతర ప్రాప్తి ఊర్చి చక్కగా ఎరగగలడు. దేహాంతర ప్రాప్తి అనగా వాస్తవముగానేమో ఎరగని వాడు కూడా ఈ వృత్తాంతమును అధ్యయనం కావించి దానిని పూర్తిగా అవగతము చేసుకునగలడు. అంటే మనకి ఇంతకు ముందు ఎలాంటి ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోయినా దేహాంతర ప్రాప్తి అని అంటే ఈ దేహం కాకుండా మనం పొందేటువంటి అంతిమ లక్ష్యం ఏదైతే ఉంటుందో అది. సో మనము ఆధ్యాత్మిక లోకానికి ప్రయాణించేటువంటి ఏదైతే ఉంటుందో అది దేహాంతర ప్రాప్తి. సో ఆ విధంగా దేహాంతర ప్రాప్తికి సంబంధించినటువంటి జ్ఞానం లేనటువంటి వ్యక్తి కూడా ఏదైతే ఎప్పుడైతే ఈ వృత్తాంతాన్ని వింటారో వాళ్ళు కూడా ఆధ్యాత్మిక లాభాన్ని పొందుతారు అనేటువంటి విషయం చెప్పారు.
కాబట్టి మనం ఈ జ్ఞానం అనేటువంటిది సంపూర్ణమైనటువంటి జ్ఞానము ఎందుకు అంటే ప్రామాణికుడైనటువంటి నారదముని ద్వారా చెప్పబడింది కాబట్టి ఇది ప్రామాణికమైనటువంటి జ్ఞానం నారదముని ఉట్టిగానే చెప్పరు ఏది మనకి అవసరమో అదే చెప్తారు ఏది మనల్ని నిజమైనటువంటి గమ్యాన్ని చేరుస్తుందో అదే చెప్తారు కాబట్టి నారదముని మాట్లాడినటువంటి ప్రతి మాట మనము అంగీకరించాల్సినటువంటి మాటలు సో పరమ ప్రామాణికుడైనటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి ప్రామాణికమైనటువంటి వ్యక్తి ద్వారా చెప్పబడినటువంటి ప్రామాణికమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి మనము కనుక ఆచరిస్తే దీని యొక్క లాభం మనకి ఉంటుంది మనం కూడా భక్తి యోగంలో ఉంటే మనం కూడా భక్తులుగా మారిపోతాం భార్యతో పాటు అను అర్థము కలిగినటువంటి స్త్రీయ అను పదము మీకు ప్రధానమైనది స్త్రీ పురుషులు కలిసి జీవించుటయ్యే సంసారం అను దాని యొక్క సారాంశం ఈ భౌతిక జగత్తులో స్త్రీ పురుషుల నడుమ ఆకర్షణ అతి బలీయంగా ఉండును అన్ని జీవజాతులలో అటువంటి ఆకర్షణీయ అస్తిత్వమునకు మూల సిద్ధాంతమై ఉన్నది మానవ సంగమును కూడా అదే సిద్ధాంతం అన్వయించుచును అది ఒక క్రమ పద్ధతిలో ఉన్నది స్త్రీ పురుషులుగా కలిసి జీవించుచు ఒకరికొకరు ఆకర్షితులై ఉండుటయే భౌతిక అస్తిత్వమునకు అర్థము కానీ ఆధ్యాత్మిక జీవనమును గురించి పూర్తిగా అవగాహన కలిగినప్పుడు పురుషుడు స్త్రీ పట్ల ఆకర్షణ పూర్తిగా కోల్పోవును అటువంటి ఆకర్షణ చేతనే మనిషి ఈ భౌతిక జగత్తు పట్ల పరమాసక్తుడవుచున్నాడు అది ఏ హృదయ గ్రంథి అగుచున్నది అంటే యాక్చువల్ గా మనం ఈ భౌతిక లోకంలో ఉండి స్త్రీ పురుషుల మధ్య ఏదైతే ఆకర్షణ ఉందో అది మనకి మాత్రమే కాదు జంతువులకు కూడా ఉంది సో సో జంతువులకి మనకి మధ్య తేడా ఏమిటి అని అంటే వాటికి ఉన్నటువంటి స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఏదైతే ఉందో అది దానికి కంట్రోల్ అనేది ఉండదు కానీ మానవులకి అది కంట్రోల్డ్గా ఉంటుంది అంటే ఎక్కడ పడితే అక్కడ ప్రేమను వ్యక్తం చేయరు ఎవరి ముందు పడితే వాళ్ళ ముందు ప్రేమను వ్యక్తం చేయరు దానికి ఒక 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 పద్ధతి ఒక విధానం అనేటువంటిది ఫాలో అవుతాం అది జంతువులు ఫాలో అవుతాం మరి మనం ఒకవేళ అదే జంతువులలాగా మనం కూడా ఉండిపోతే సో దానివల్ల లాభం ఏమీ లేదు కాబట్టి ఇలాంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రసంగాలను వినడం వల్ల మనము ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా మారుతామో అప్పుడు మనలో కూడా ఆ కంట్రోల్ అనేది వస్తుంది చిన్నంగా చిన్నంగా ఆ స్త్రీ పురుషుల ఆకర్షణ కూడా తగ్గిపోయి పూర్తిగా ఆధ్యాత్మికంగా నెలకొనేటువంటి స్థాయికి వెళ్తాం పుంస స్త్రీయ మిథునీ భావమేతం తయోర్మితో హృదయ గ్రంథి మహు అతో గృహక్షేత్ర సుతాప్త విత్తై ననస్య మోహోయం అహం మమేతి భాగవతం ఐదవ స్కంధంలో చెప్పబడింది ఇంద్రియ భోగము ఇక్కడ ఆకర్షణ చేతనే ప్రతి ఒక్కడు ఈ భౌతిక జగత్తును అర్థించుచున్నాడు ఇక ఇంద్రియ భోగము యొక్క గట్టి ముడి స్త్రీ పురుషుల ఆకర్షణయే అట్టి ఆకర్షించే మనిషి గృహము క్షేత్రము సుతులు ఆప్తులు విత్తము అను పేరిట భౌతిక జగత్తునందు ఆసక్తులగును ఆ విధంగా అతడు నేను నాది అని దేహాత్మ భావంలో చిక్కుబడును కానీ ఎవడైనా పురంజనుడి వృత్తాంతమును అవగతం చేసుకున్నచో మరియు మైదును ఆసక్తిచే పురంజనుడు ఎట్లు తదుపరి జన్మయందు స్త్రీగానయ్యనో తెలుసుకున్నచో దేహాంతర ప్రాప్తి విధానము అర్థము తెలుసుకునగలడు ప్రత్యేక వివరణము మధ్వ సాంప్రదాయమునకు చెందినటువంటి విజయధ్వజ తీర్థుల వారిని అనుసరించి క్రింద నొసగబడినటువంటి మొదటి రెండు శ్లోకములు ఈ అధ్యాయంలో 45వ శ్లోకము తరువాతి రెండు శ్లోకములు 79వ శ్లోకం తరువాత వచ్చుతున్నాయి అంటే వేరే వాళ్ళు మధ్వాచార్యులు వాళ్ళ యొక్క గ్రంథాన్ని అనుసరించి కనుక చూస్తే ఇంక రెండు శ్లోకాలు ఉన్నాయి ఆ రెండు శ్లోకాలు కూడా ఇందులో ఎక్కడెక్కడ పెట్టచ్చు ఎక్కడెక్కడ రావచ్చు అనేటువంటిది యాక్చువల్ భాగవతంలో అది లేదు కానీ మధ్వాచార్యులు వాళ్ళకి సంబంధించినటువంటి వాటిలో చూస్తే కనుక ఈ రెండు శ్లోకాలు ఉన్నాయి వాటిని కూడా ప్రభుపాదుల వారు ఇక్కడ మన కోసం తీసుకొచ్చి రాయడం అనేటువంటిది జరిగింది సర్వేషామేవ జంతూనాం సర్వేషామేవ జంతూనాం సతతం దేహ పోషణే అస్తి ప్రజ్ఞా సమాయాత అస్తి ప్రజ్ఞా సమాయాత కో విశేషస్తథానుణాం లబ్ధేహాంతే మనుష్యత్వం హిత్వా దేహద్య సద్గ్రహం ఆత్మశ్రుత్యా విహాయేదం జీవాత్మా స విశేష్యతే దేహమును భార్యాపుత్రులను పోషించు కోరిక జంతువుల యందును
గోచరించును. అటువంటి కళాపములను కొనసాగించుటకు జంతువులకు పూర్తిగా మేధస్సు కలదు. కనుక మానవుడు కేవలం ఈ రంగంలోనే ప్రగతిని సాధించినచో అతనికి జంతువులకు భేదమేముండును. పరిణామక్రమమున అనేక జన్మలు గడిచిన పిమ్మటే ఈ మానవ జన్మ లభించినదని ప్రతి ఒక్కడూ సావధానుడై తెలుసుకునవలెను. స్థూల సూక్ష్మదేహ భావనలను త్యజించిన పండితుడు ఆధ్యాత్మిక జ్ఞానముచే దేవదేవుని వలనే ఆత్మస్వరూపినిగా చెన్నందగలడు. సో మనము మానవుల్లాగా ప్రవర్తించాలి. ఒకవేళ మనం జంతువుల్లాగా ఉంటే ఈ దేహం వచ్చి కూడా లాభం లేదు. కాబట్టి ఏ విధంగా అయితే జంతువులు మైథున క్రియకు మాత్రమే ప్రాముఖ్యతను ఇచ్చి అందులోనే ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అలానే కనుక మనం కూడా ఉంటే మనం కూడా జంతువుల్లానే ఉన్నట్లు ఈ దేహాన్ని పొంది కూడా ఏమీ లాభం లేదు. అది కాక కూడా ఇంకా జీవితం ఉంది. అది ఆధ్యాత్మిక సాధన. సో ఆధ్యాత్మిక సాధన లేకుండా మనం కనుక లైఫ్ లో ఓన్లీ జంతువులాగానే ఉండిపోతే మళ్ళీ అనేక శరీరాలని జంతు శరీరాలని తీసుకుంటాము, అలానే పురంజనుడు కూడా తీసుకున్నాడు. ఓకే చదవండి. మానవుడు వివేకం కలిగిన జంతువని చెప్పబడుచున్నాడు, కానీ అటువంటి వివేకం జంతువుల్లో కూడా కలదని ఈ శ్లోకంను బట్టి మనము తెలుసుకునవచ్చును. వివేకమే లేనిచో ఎందులకే జంతువు శరీర పోషణకై కష్టించి పనిచేయను. కనుక జంతువులు వివేకహీనులవుట శక్తి దూరము, కానీ వాటి వివేకం అంతగా ప్రగతి చెందలేదు. ఏది ఏమైనను వాటి గల వివేకంను మనము నిరాకరింపజాలము. సారాంశమేమనగా దేవదేవుడు శ్రీకృష్ణ అవగతం చేసుకుంటకే తన వివేకమును జ్ఞానమును మనుషుడు ఉపయోగించవలెను. అదియే మానవ జీవిత పూర్ణత్వం అనబడును. సో మనకు మాత్రమే జ్ఞానం ఉంది, మనకు మాత్రమే తెలివితేటలు ఉన్నాయి అని అనుకోవద్దు. జంతువులకు కూడా తెలివితేటలున్నాయి. జంతువులకు కూడా ప్రణాళికలు వేసి తన యొక్క ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. సో పులి కూడా ఎంతో ప్రణాళిక వేస్తే తప్ప ఒక దానికి కావాల్సినటువంటి వేట దొరకదు. సో ఆ విధంగా మరి వాళ్ళు చేసేటువంటి మైథున క్రియకి అయినా సరే ప్రణాళికలు ఉంటాయి. ప్రతిదీ కూడా ప్రణాళికాబద్ధంగానే జరుగుతుంటుంది. ప్రణాళికలు ఓన్లీ మానవులే చేస్తారు అని అనుకుంటే మాత్రం చాలా తప్పు. కాబట్టి మనము మన ప్రణాళికలు ఎలా ఉండాలి అని అంటే మనము శ్రీకృష్ణ భగవాను అర్థం చేసుకోవడం కోసం, శ్రీకృష్ణ భగవాను పొందడం కోసం చేసేటువంటి ప్రణాళికలు ఏదైతే ఉంటుందో అది మనకి జీవన పూర్ణత్వాన్ని తీసుకొస్తుంది. అలా కాకుండా గనక మనం జంతు స్థాయిలోనే ఉంటే, కాకపోతే వాటికి ఉన్నటువంటి మేధస్సు కొంచెం తక్కువగా ఉంటుంది, మనకు ఉన్నటువంటి కొంచెం మేధస్సు ఎక్కువగా ఉంటుంది. ఆ ఎక్కువ మేధస్సు ఎంతైతే ఉందో ఆ ఎక్కువ మేధస్సుని కృష్ణుడి వైపుకి మళ్లించగలగాలి. అలా కాకుండా జంతు స్థాయిలోనే ఉండిపోతే జంతువులకి మనకి తేడా ఏమీ ఉండదు అని చెప్పి భక్తి కృష్ణే దయా జీవేశ్వ కుంఠ జ్ఞానమాత్మని యది స్యాధ్యాత్మనో భూయ ఆపద వర్గస్థు సంస్థితే దయా భూయ దయాపవర్గస్థు సంస్థితే. జీవుడు కృష్ణ భక్తిలో వృద్ధి చెందినచో ఇతరుల ఎడ దయ కలవాడైనచో ఆత్మానుభూతిని కూర్చిన అతని ఆధ్యాత్మిక జ్ఞానము పరిపూర్ణమైనచో శీఘ్రమే సంసార బంధం నుండి ముక్తిని బడేను. మనిషి ఆత్మానుభూతి అందు పురోగమించగోరినచో ఇతర జీవులు ఎడ దయామయుడే ఉండవలనని ఈ శ్లోకం నందలి దయా జీవేషు అంటే ఇతర జీవులు ఎడ దయ అను పద సమూహము సూచించుచున్నది. దీని భావం ఏమనగా తన జన్మను సార్థకమనర్చుకొని శ్రీకృష్ణుని నిత్య దాసుడనడి స్వరూప సిద్ధిని పడిచిన పిమ్మట అతడు అట్టి జ్ఞానమును ప్రచారము కావించవలెను. దానిని ప్రచారము చేయటయే జీవుని ఎడ చూపెడి నిజమైన కరుణ కాగలదు. ఇతరములైన పరోపకార కార్యములు తాత్కాలికముగా దేహమునకు లాభకరము కావచ్చును, కానీ జీవుడు ఆత్మస్వరూపు కనుక అతని ఆధ్యాత్మిక స్వరూపమునకు సంబంధించిన జ్ఞానమును వెల్లడి చేయట ద్వారానే నిజమైన కరుణ చూపినట్లగును. జీవేర స్వరూప హయ కృష్ణేర నిచ జాస అని శ్రీకృష్ణ శ్రీ చైతన్య మహాప్రభు తెలిపినట్లు ప్రతి జీవుడు సహజ సిద్ధముగా శ్రీకృష్ణుడు నిత్య జాసుడే. మనుషుడు ఈ యథార్థము సమగ్రముగా నిరిగి దానిని అశేష ప్రజానీకమునకు ప్రచారము కావించవలను. తాను శ్రీకృష్ణు నిత్య దాసుడని అనుభూతి మనర్చుకున్నప్పటికీ దానిని ప్రచారము చేయనుచో మనుషుని అనుభూతి అసమగ్రమే అగును. కనుకనే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు దుష్టమన తుమికేసేర వైష్ణవ ప్రతిష్టారతరే నిర్జనేర ఘరే తవ హరినామ కేవల కైతవ అని గానం చేసిరి. ఓ దుష్టమనస, నీవెట్టి వైష్ణవుడు, కేవలము గౌరవమును కీర్తిని కోరుచు నీవు ఏకాంతమున హరే కృష్ణ మహామంత్రమును జపించుచున్నావు అని పలుకుచు ఆయన ప్రచారము చేయని వారిని విమర్శించిరి. ప్రచారమంటే ఇష్టపడిన వైష్ణవులు బృందావనమునందు పెక్కురు కలరు. వారు ముఖ్యముగా హరిదాస ఠాకూర్ను అనుకరింప యత్నితురు, కానీ ఏకాంతమున వారు చేసిన నామమాత్ర జపమునకు లభించిన ఫలమేమనగా వారు నిద్ర కొరిగి కామిని కాంచనానములను తరచుట జరుగును.
అదే విధముగా ఆలయమునందు శ్రీవిగ్రహం శ్రీవిగ్రహార్చనమున నెలకొనియుండి జనహితమును పట్టించుకొనని వారలు లేదా భక్తులను గుర్తింపని వారలు కనిష్ఠాధికారులు అనబడుదురు. దీనిని గూర్చి భాగవతము 11.2.47 నందు ఇట్లు చెప్పబడేది. అర్చాయమేవ హరయే పూజామ్యహ శ్రద్ధయే హతే నతద్భక్తేషు చాన్యేషు సవక్తః ప్రాకృతః స్మృత్యః. ఏదైతే ఏదైతే జ్ఞానముందు అంటే మనము శ్రీకృష్ణ భగవానుడికి నిత్య దాసులము అనేటువంటి తెలుసుకునేటువంటి విషయం, అంటే కృష్ణుడే మూలము అన్నిటికీ, కృష్ణుడికి మనం అందరం కూడా దాసులము అని తెలుసుకునేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నంత మాత్రాన మనము అసంపూర్ణులమే. ఇంకా ఎందుకు అనంటే మనం తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని 10 మందికి పంచగలగాలి, ప్రచారం చేయగలగాలి. అది నిజమైనటువంటి వైష్ణవ సిద్ధాంతం. అప్పుడే నువ్వు వైష్ణవుడిగా గుర్తించబడతావు. యాక్చువల్గా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఎవరైతే ఉన్నారో, అంటే ప్రభుపాదల వారి గురువులు, సో ఎవరైతే ఉన్నారో ఆయన వైష్ణవ సిద్ధాంతాన్ని ప్రచారం చేయటంలో ఒక విప్లవాన్ని సాధించారు, ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు. ఎలా అంటే అప్పట్లో ఈ ఏదైతే బ్రాహ్మణులు ప్రాచీన బర్హికి కర్మకాండ చెప్పేసి ఆయన్ని కర్మకాండలోనే ఉంచేశారు చూసారా, అలా బ్రాహ్మణులందరూ కూడా ఉండిపోయారు. యాక్చువల్గా వేదాల్లో చెప్పబడినటువంటి విషయాలను అర్థం చేసుకోలేనటువంటి స్థితిలోకి వాళ్ళు వచ్చేసారు. చివరికి శాస్త్రం అనేటువంటిది, అంటే భాగవతం భగవద్గీత లేకపోతే ఈ పురాణాలు ఇవన్నీ కూడా లౌకికమైనటువంటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి, అంటే భాగవతులు కానిటువంటి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి, వైష్ణవులు కానిటువంటి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. జ్ఞానం అనేటువంటిది ఎప్పుడైతే వైష్ణవుడు కానిటువంటి వాడు ప్రచారం చేయడం స్టార్ట్ చేస్తాడో అప్పుడు అది కర్మకాండగానే ప్రచారం చేయడం అనేటువంటిది జరుగుతుంది. దాన్ని ఎప్పుడు కూడా భాగవత ధర్మంగా ప్రచారం చేయలేడు. దాన్ని ఖండిస్తూ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు. ఆయన చేసినటువంటి ప్రచారంలో ప్రతి బ్రాహ్మణ్ణి కూడా తిప్పికొట్టేశారు. అసలు నిజమైనటువంటి బ్రాహ్మణుడు అంటే ఎవరు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం ఆయన ఒక వైట్ పేపర్ని రాసి ప్రజెంట్ చేశారు. సో ఆ విధంగా ఆయన చేసినటువంటి ప్రచారం వలన ఆయనకి ప్రాణానికి కూడా ముప్పు వాటిల్లింది. ప్రాణాలకు కూడా తెగించకుండా ఆయన ప్రచారం చేయడం అనేటువంటిది జరిగింది. భక్తి సిద్ధాంత సరస్వతి సారీ ఆయనకి హెర్నియా ఆపరేషన్ చేయాలి. హెర్నియా ఆపరేషన్ జరగాల్సినటువంటి సమయంలో ఆయన ఆపరేషన్ కూడా చేయించుకోలేదు. ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని నమ్మే పరిస్థితుల్లో కూడా లేనప్పుడు ఆయన, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆయన చంపాలి అనేటువంటి ప్రయత్నంలోనే ఉన్నారు. చివరికి ఆయన భయం ఏమిటంటే నేను ఇంకా సాధించాల్సినటువంటి చాలా ఉంది, నేను ఇంకా చేయాల్సినటువంటి ప్రచారం చాలా ఉంది, కృష్ణుడు నాకు చాలా ఇచ్చారు ఇంకా చేయమని, కానీ అదంతా నేను సాధించలేదు, ఇప్పుడు నేను కనుక వెళ్ళి హెర్నియా ఆపరేషన్ చేయించుకుంటే కనుక ఈ డాక్టర్స్ నన్ను చెప్పేస్తాయేమో అని హెర్నియా ఆపరేషన్. సో ఆ విధంగా ఆయన శరీరం గురించి కూడా లెక్క చేయకుండా వైష్ణవ ధర్మాన్ని వైష్ణవ సిద్ధాంతాన్ని నిజమైనటువంటి భక్తి ఏమిటి భాగవత ధర్మం ఏంటి ఏమిటి అనేటువంటి విషయాన్ని ప్రచారం చేయడం కోసం ఆయన శరీరాన్ని కూడా లెక్క చేయలేదు. సో ఆ విధంగా ఆయన ప్రచారం చేయడం అనేటువంటిది జరిగింది. ఇది నిజమైనటువంటి వైష్ణవ ధర్మం. నిజమైనటువంటి వైష్ణవుడు నేను ఒంటరిగా అడవులకి వెళ్ళిపోయి హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసుకుంటాను నేను ముక్తిని సాధించేస్తాను అని అనుకోడు. సో ఆ నిజమైనటువంటి వైష్ణవుడు ప్రచారం కూడా చేస్తాడు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. అప్పుడే మనం నిజమైనటువంటి వైష్ణవులుగా గుర్తింపబడతాం. ఓకే చదవండి నెక్స్ట్. అదృష్టం దృష్టవన్న క్షేద్భూతం స్వప్నవధన్యత భూతం భవద్భవిష్యత్ సుప్తం సర్వరహోరహః. భూత భవిష్యత్ వర్తమానములలో జరిగిన సమస్తము కేవలము స్వప్న మాత్రమే అయ్యున్నది. సమస్త వేద వాంగ్మయ రహస్యం ఇదియే. భాష్యము నిజమునకు భౌతిక అస్తిత్వం అంతయు కేవలం స్వప్నం మాత్రమే కనుక ఇందులో భూత భవిష్యత్ వర్తమానములనే ప్రశ్నయే ఉదయించదు. కర్మకాండ విచారమునకు అలవాటు పడినవారు అనగా కర్మకాండ ద్వారా భవిష్యత్తు సుఖములకై పనిచేయువారు కూడా నిద్రలో ఉన్నట్టి వారే. అదే విధంగా గత సుఖము మరియు ప్రస్తుత సుఖములు కూడా కేవలము స్వప్న మాత్రములు. శ్రీకృష్ణుడు మరి కృష్ణ సేవ మాత్రమే వాస్తవమైనది. అవే మనలను మాయాబంధం నుండి రక్షింపగలవు. ఎలైనగా శ్రీకృష్ణ భగవానే భగవద్గీత 7.14 యందు మామేవ ఏపగచ్చంతే మాయామేతాం తరంతితే నన్ను శరణొచ్చిన వారు నా మాయను సులభముగా దాటగలరు అని పలికియున్నాడు. శ్రీమద్ భాగవత నంది నారద ప్రాచీన బర్హి సంవాదమును చతుర్థ స్కందంలోని 29వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ.
సో ఎవరైతే కర్మకాండలో ఉన్నారో వాళ్ళు అజ్ఞానంలో ఉన్నట్టే, కర్మకాండలో ఉండి నేను సుఖాలను అనుభవిస్తున్నాను దుఃఖాలను అనుభవిస్తున్నాను అనుకుంటే భవిష్యత్తులో అనుభవించబోయాయి, పూర్వం అనుభవించినటువంటివి కూడా ఒక కళ లాంటివి అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి కర్మకాండలో మనం పొందేటువంటి లాభాలను మీరు పరిగణించి వాటి వెనకాల పడి మనము భవిష్యత్తులో మనం కోల్పోబోయేటువంటి దాని గురించి మర్చిపోకండి అనేటువంటి విషయం చెప్తున్నారు. మనం ఏం కోల్పోబోతున్నామండి? ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని కోల్పోతున్నాం, నిజస్థితిని మనం కోల్పోబోతున్నాం, అంటే భౌతికంగానే ఉండిపోబోతున్నాము. మనము స్వరూప సిద్ధిని సాధించలేకపోతున్నాము. ఎందువల్ల? కర్మకాండలో ఉండడం వల్ల. కాబట్టి కర్మకాండ నుంచి బయటికి రావడం యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. కర్మకాండలో ఉంటే అజ్ఞానంలో ఉన్నట్లే అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ అధ్యాయం ఇంతటితో ముగిస్తుందండి. మీ అందరూ ఓపికగా వినందుకు చాలా థ్యాంక్ యూ. శ్రీమద్ భాగవతం కి జై. సో 30వ అధ్యాయం రేపటి నుంచి స్టార్ట్ చేద్దామండి. ప్రచేతసులు తిరిగి వచ్చేస్తారు. ప్రచేతసులు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క కార్యకలాపాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం మనకి నెక్స్ట్ అధ్యాయం నుంచి వస్తుంది. 2 అధ్యాయాల్లో వస్తుందండి. 1వ అధ్యాయం, 32వ అధ్యాయం కూడా ఉంది. 30వ అధ్యాయం, ఎస్, 30, 31 ఈ 2 అధ్యాయాల్లో ప్రచేతసులకు సంబంధించినటువంటి కథ ఉంటుంది. ఇంకా అంటే వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఏం చేస్తారు అనేటువంటిది ఉంటుంది. అది మనం రేపటి నుంచి కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం.